హల్లెలూయా. రోజు మే 8, ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. ఎవరైనా చెప్పగలరా? మదర్స్ డే. ఓకే, ముందుగా తల్లులైన మీ అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, దేవుని స్తోత్రం కలుగునుగా. సో ఈరోజు ప్రపంచ మాతృదినోత్సవం, ఇంటర్నేషనల్ మదర్స్ డే. సో తల్లి యొక్క ప్రాముఖ్యత ఏంటో సమాజానికి తెలియచేసే ఒక అద్భుతమైనటువంటి రోజు ఇది. కేవలం ఓన్లీ మన రాష్ట్రం మాత్రమే కాదు, మన దేశం మాత్రమే కాదు, ప్రపంచమంతా కూడా ఈ రోజున మాతృదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. జపాన్లోనైతే ఈ రోజున ఏం చేస్తారంటే ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ పేరెంట్స్ మీటింగ్ పెట్టి, తల్లిదండ్రుల మీటింగ్ పెట్టి, సో పిల్లల చేత తల్లిదండ్రుల యొక్క కాళ్ళు కడిగిస్తారనమాట, తల్లి కాళ్ళు కడిగిస్తారనమాట ఈ రోజున, ఈ ప్రత్యేకమైన రోజు అనమాట. సో మేబీ ఎందుకనంటే వాళ్ళకి తల్లి యొక్క ప్రాముఖ్యత తెలియాలని వారు ఆ రీతిగా చేస్తారు. మేబీ మన దేశంలో కూడా ఇలా పెడితే బాగుండేమో అనుకుంటున్నాను నేను. ఓకే, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి మంచిది, మరి రోజున ఈరోజు ప్రత్యేకత ఏంటో దాని గురించి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. యషయా గ్రంథము 66:13 ఒకసారి మనం చూద్దాం. యషయా గ్రంథం 66:13. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి మంచిది, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈరోజు మరి ఏం చెప్పాలి అని నిన్నటి దినం ఈ చర్చ్ మెట్ల మీద కూర్చొని మరి వాక్యం ఏం చెప్పాలని ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు నాకు ఈ వాక్యం చూపించాడు. ఏంటంటే ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. సో ఈ లోకంలో ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి, కానీ ప్రతి ప్రేమలో కూడా ఎంతో కొంత స్వార్థం అనేది ఉంటుంది. ఈవెన్ భార్యాభర్తల ప్రేమలో కూడా స్వార్థం అనేది ఉంటుంది. ఏ స్వార్థం లేని ప్రేమ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం తల్లి ప్రేమ, అవునా కాదండి? ఏ స్వార్థం లేని ప్రేమ? తల్లి ప్రేమ. సో అలాంటి తల్లి ప్రేమను ఈ లోకంలో ఎవ్వరూ కూడా మనకి చూపించలేరు. అంటే నిష్కపటమైనటువంటి ప్రేమ, అంటే కుమారుడు పెట్టినా పెట్టకపోయినా, చూసినా చూడకపోయినా, యాజ్ ఏ తల్లిగా ఆ పేగు బంధం నవమాసాలు మోసి నొప్పులు భరించి కన్నటువంటి ఆ బంధము వదులుకోలేదండి. బిడ్డ చూసినా చూడకపోయినా, పెట్టినా పెట్టకపోయినా, పట్టించుకున్నా పట్టించకపోయినా, సో ఆ పుట్టిన బంధాన్ని బట్టి తల్లి ఎప్పుడూ కూడా బిడ్డనే ప్రేమిస్తూనే ఉంటుంది. ఈరోజు పిల్లలైతే రకరకాలుగా మారిపోయారు, కానీ తల్లి ప్రేమ మాత్రం ఎప్పుడూ కూడా మార్పు లేనిదండి, మార్పు లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో ఈ పెయిన్స్ ఉంటాయి కదా, తల్లి అనుభవించే నొప్పులు, తల్లి అనుభవించే నొప్పులు నిజంగా పారామీటర్స్తో దాన్ని, ఆ పెయిన్స్ని, ఆ నొప్పుల్ని కానీ కొలిస్తే ఒక మనిషి అంట ఈవెన్ 68% మాత్రమే, 68 పారామీటర్స్ మాత్రమే నొప్పిని భరించగలడంట, దాటితే చనిపోతాడు. కానీ ఈ తల్లి బిడ్డను కనేటప్పుడు పడ్డ ఆ నొప్పులు ఎంత తెలుసా? 67 అంట. అంటే ఒక్కటి, ఇంకా ఒక్కటే. అంటే మరణము పొందినంతగా అంత నొప్పులు తల్లి బిడ్డ కోసం భరిస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకనే ఈ లోకంలో ఎక్కువ తల్లి ప్రేమను ఎవరూ కూడా వెలకట్టలేరు. కారణం ఏంటంటే అంత నొప్పులు తల్లి భరిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, అంత కొంతమంది పూర్వదినాల్లో పురుట్లోనే ప్రాణాలు వదిలేసేవారు. కారణం ఏంటంటే ఆ నొప్పులు భరించలేక అంతగా. సో ఎన్ని నొప్పులు పడినా నిజంగా తల్లి బిడ్డనే కడుపులో 9 నెలల్లో మోస్తుంది. 9 నెలల్లో ఆ భారాన్ని మోసి 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 చివరిగా మరణపు అంచులు దాకా వెళ్ళే అంత భయంకరమైన నొప్పులు భరించి, అంత శ్రమ, అంత వేదన కూడా భరించి, లాస్ట్లో బిడ్డ పుట్టగానే
అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ బిడ్డ ఒక్కసారి ఆ వేడి పినగానే ఆ ముఖం చూడగానే ఈ 9 నెలల మోసిన బరువు మర్చిపోతుంది. అంతకుముందు పడిన ఆ మరణకరమైన నొప్పులు కూడా మర్చిపోద్ది. ఆ చిన్న ఆ బిడ్డ ఏడుపు ముఖం చూడగానే అన్నీ కూడా మర్చిపోతుంది. సో నువ్వు నన్ను ఇంత నొప్పులు పెట్టేసావు, నువ్వు నన్ను ఇంత బాధ పెట్టేసావు అనే కక్ష సాధింపులు ఉండవు. పైగా ఇంకా ప్రేమ పెరుగుతుంది కదండి. సో అందుకని అమ్మ ప్రేమ చాలా గొప్పది. రెండోది ఆదరణ. ఆదరణ. సో ఒక సామెత ఉంది, బిడ్డ రుచ్చుకుంటే తల్లి నొచ్చుకుంటుందా అని. అంటే బిడ్డ ఎంత రుచిలో దొరిలేసినా, ఎంత చిరాకు చేసేసినా, తల్లి ఎంత స్టైల్గా అప్పటి వరకు ఎంత స్టైల్గా జీవించినా సరే, చూడండి పెళ్ళిగాని అమ్మాయి లేకపోతే పెళ్ళి అయ్యేదాకా, ఆ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టేదాకా ఎంత స్టైల్గా ఉంటారు ఆడవాళ్ళు. ఫేర్ అండ్ లవ్లీ ఇలా రాస్తారు, పూటకో డ్రెస్ వేస్తారు, వాళ్ళ వాడే మెటీరియల్ కానీ వాడే కాస్మెటిక్స్ కానీ చాలా స్టైలిష్గా ఉంటాయి. కానీ ఒక్కసారి బిడ్డను కంటే చాలు, ఈ అమ్మాయి ఆ అమ్మాయినా అనుకుంది, ఇంకా ఈ జడేసుకోవడం చూడరు, మంచి బట్టలు కట్టుకోవాలని చూడరు, ఇక ఏమీ చూడరు, ఎక్కడి అక్కడ వదిలేసి చిరాగ్గా. నిజంగా అప్పుడు కంపేర్ చేస్తే అప్పుడు ఫోటో తీసి ఇప్పుడు ఫోటో తీసి కంపేర్ చేస్తే ఈ అమ్మాయినా అన్నట్టుగా ఉంటుంది. ఏంటని అంటే ఆదరణ. సో ఆ బిడ్డని సాకే విషయంలో తల్లి అయ్యో నా అందం పోతుంది, నా స్టైల్ పోతుంది, నేను పాడైపోతున్నానే అనేటువంటి ఆలోచన ఇంత కూడా రాదండి, ఇంత కూడా రాదు. సో అంత ఆదరణ, అంత ఆదరణ, చాలా గొప్ప ఆదరణ. మేబీ తల్లి గురించి చెప్పాలని అంటే ఎంతనంటే, నిజంగా అన్నం కొంచెమే ఉందనుకోండి, గిన్నెలో కొంచెమే ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఏం చేస్తుంది తల్లి? వాళ్ళు ఎక్కడో దిక్కుని తింటారులే అని మనం తినేస్తారా? తల్లి తినేస్తుందా? ఈవెన్ తండ్రి అయినా సరే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఏదన్నా కొన్నా లేకపోతే అతనైనా సరే ఏదన్నా ఆకలితే తినేస్తాడు, కానీ తల్లి తినలేదండి. ఏదన్నా తిందామంటే చాలు ఎవరు గుర్తొస్తారు, అరే ఇది ఇక్కడ తినే బదులు అది కట్టించుకుంటే పిల్లలు తింటారు అని ఆలోచన వచ్చేది. అది తల్లి మనసు. కొంచెమే అన్నం ఉంది, పిల్లలు ఆకలితో ఉన్నారనుకోండి, లేదా అప్పుడు అంతకుముందు ఏం తిన్నా సరే అరే నేను తినేస్తే వీళ్ళకి ఉండదే అని అనుకుంటుంది. సో ఒకవేళ పిల్లలు వాళ్ళ పిల్లలకు పెట్టేటప్పుడు అమ్మ నీకు ఉందా అని అంటే నేను తినేసాను రా అని చెప్తారు కదా. సో అది తల్లి ప్రేమ. అంటే తల్లి పస్తుండి బిడ్డలకి కడుపు నింపుతుందండి. మేబీ ఆ బిడ్డలు కడుపు నింపడానికి తల్లి ఎన్ని కష్టాలైనా సరే పడుతుంది, ఈవెన్ అడుక్కోవడానికి కూడా సిగ్గుపడదు. బిడ్డ కడుపు నింపడానికి అడుక్కోవడానికైనా సిగ్గుపడదు. మేము ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళాం అనుకోండి, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, ఏదైనా ఆ భోజనం టైం దాటితే పాషం గారు అస్సలు సిగ్గుపడదు. అక్కడ ఎవరి ఇల్లు ఉంటే అమ్మ కొంచెం అన్నం వేసుకురా పిల్లలకి అనేది. సో ఏంటంటే తల్లి మనసు, అడుక్కోవడానికి కూడా సిగ్గుపడరు. నిజంగా ఎంత కష్టమైనా సరే అనుభవిస్తారు. మేబీ ఏదైనా ఒక పండగ వచ్చింది, లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం వచ్చింది, లేకపోతే ఏదైనా పుట్టినరోజు వచ్చింది, మనం పట్టు చీర కట్టుకోవాలి, మనం మంచి బట్టలు కట్టుకోవాలని ఆలోచన చేయం, పిల్లలకు ఉన్నాయా లేవా కదండి. మేబీ 1-2% మాత్రమే ఉంటారు పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఆలసోకులు చూసుకునే తల్లులు, మేబీ 1-2% అంతే. కానీ 98% మాత్రం ఎక్కువ పిల్లల యోగక్షేమాలు చూసే తల్లులే ఎక్కువ. అంటే అందుకనే తల్లి ఆదరణ, తల్లి ప్రేమ ఈ లోకంలో ఎవరితో కూడా మనము సరిపోల్చలేము. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ మాటలు చెప్తుంటే నాకు ఒక సిచ్యువేషన్ గుర్తొస్తుంది. నాకు నిజంగా తలుచుకున్నప్పుడల్లా ఏడుపు వచ్చేస్తున్నారు. ఒకప్పుడు మా పరిస్థితి చాలా బాగుండేది, మాకు అన్నీ ఉన్నాయి. అయితే సడన్గా మా నాన్నగారికి ఈ ఊపిరితిత్తుల సమస్య వచ్చేసింది, ఊపిరితిత్తులు తినేసినాయి అనమాట, చనిపోయే పరిస్థితి వచ్చేసింది. అప్పటి వరకు ఎన్నో వ్యాపారాలు చేశాడు, ఇంటి నిండా డబ్బులు ఉండి చక్కగా గేదెలు మేకలు ఇల్లు ఆకలి పొలం అన్నీ ఉన్నాయి. చనిపోయే పరిస్థితి వచ్చేసింది, మంచం బయట వేసేసారు. చనిపోతాడంటే చనిపోతాడంటే మా అమ్మగారు ఆ మంగళసూత్రాలు అవి ఇవి తాకట్టు పెట్టేసిన అప్పుడు 5 ఎకరాల పొలం బేరం చేశాడు మా నాన్న. 2 రోజుల్లో దాన్ని కొని డాక్యుమెంట్ రాయించుకోవాలి, డబ్బులు ఉన్నాయి ఇంట్లో. మా పెద్దనాన్న ఇంకెందుకు రీడు బతకడరా చచ్చిపోతాడరా అని మా పెద్దనాన్న, ఎందుకమ్మా డబ్బులు కట్ చేత వేస్ట్ అని మా పెద్దనాన్న అలా అంటే, లేదు నా భర్తని బతికించుకుంటానని చెప్పేసి ఆ పొలం కోసం ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చి మిగతా డబ్బులు ఇంటి దగ్గర ఉన్నాయి, ఆ డబ్బులు ఈ ఒంటి మీద ఉన్న ఈ మంగళసూత్రంతో సహా ఉన్నాయన్నీ కూడా. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మా అమ్మ చుట్టూ చిన్న చిన్న బిళ్ళలు లక్ష్మీదేవి బొమ్మలు ఉంటాయి, చిన్న చిన్న బిళ్ళలు వాటిని ఏమంటారు, అవి చుట్టూ ఉండేవి. సో అలాంటివన్నీ కూడా పట్టుకుని తాకట్టు పెట్టేసి
కన్నాపురం తెల్లవాళ్ళ హాస్పిటల్ అని ఉంటాం. సో అక్కడికి తీసుకెళ్ళి ఇంచుమించు అక్కడ డాక్టర్లు నర్సులు అందరు కాళ్ళు పట్టుకొని 10 రోజులు 15 రోజులు హాస్పిటల్లో ఉండి బ్రతికించుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత చేతిలో డబ్బులే ఉండి అప్పుడు దాకా మా అమ్మ పనికి వెళ్ళలేదు. మా అమ్మ కూడా వాళ్ళు పుట్టింటోళ్ళు చాలా ఉన్నవాళ్ళు అనమాట, 15 ఎకరాల పొలము చాలా గొప్ప ఆస్తి ఉన్నవాళ్ళు అనమాట. అయితే అప్పుడు దాకా పనికి వెళ్ళలేదు. సో ఇంట్లో భర్త పేషెంట్, బయటకు వెళ్ళలేని పరిస్థితి, డబ్బులన్నీ అయిపోయినాయి. మేమందరం చిన్నోళ్ళు. దివాణం అని మా ఊర్లో జమీందారులు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు కూడా బియ్యము ఆడించుకుని తినరు, దంచుకుని అంటే ఆరోగ్య సూత్రాలు బాగా పాటిస్తారన్నమాట. ఇప్పటికి ఇంకా కూడా పొలంలో మందు వేయకుండా పండించి ఆ పంటను మరలా మనుషుల చేత దంపించుకుని ఆ బియ్యమే తింటారు వాళ్ళు. సో అందుకే ఇప్పటికి ఇంకా ఒక ఆయనకు 110 సంవత్సరాలు ఇంకా బ్రతుకున్నాడు, హ్యాపీగా నాకంటే స్పీడ్గా నడుస్తాడు ఆయన, ఇంకా ఉన్నాడు అన్నమాట, అంత మంచి ఆరోగ్యంగా ఉంటారు. సో ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, అక్క నేను పనికి వస్తాను అని అంటే, నువ్వేం పని చేయగలవు ఇప్పుడు దాకా ఎక్కడికి రాలేదు కదా అంటే, లేదు ఏదో పని మరి పిల్లలు ఆకలితో ఉంటున్నారని అంటే, నిజంగా ఇంట్లో ఏమీ లేవు నేను బాగా మిక్కీ ఏజ్ అనమాట. ఆ సిచ్యువేషన్ గుర్తుండిపోయిన తర్వాత ముందు జరిగినవి నాకు గుర్తులేవు కానీ వీళ్ళు చెప్పడం బట్టి. అయితే ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఆ దివాణంలో ఈ వడ్లు దంచడానికి వెళ్ళారు. సో ఇప్పుడు కూలి ఇస్తారని అంటే 2 రోజులకోసారి కూలి డబ్బులు ఇస్తారనమాట. అయితే ఇంటికాడ ఏమీ లేవు, వచ్చేటప్పుడు ఏమంటే కోళ్ళకు కొన్ని నూకలు పెట్టండి, ఇంటికాడ పిల్లలకి జావగాసి పెట్టాలంటే కొంచెం సిగ్గు కదా, ఏమంటే కొంచెం నూకలు పెట్టండి అంటే ఆ గుమస్తాలు ఉంటారు, కొంచెం నూకలు పెడితే ఒళ్ళే వేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆ నూకలు జావ కాసి ఆ వేడివేడి జావ ప్లేట్లలో వేసి వేసి ఉప్పేసి ప్లేట్లలో వేసి ఇస్తే మేము చాలా ఆతురతగా తాగామన్నమాట. ఇప్పటికి ఇంకా నాకు చాలా గుర్తు ఆ సిచ్యువేషన్ గుర్తు నాకు. సో నిజంగా ఎప్పుడు పనికి వెళ్ళిన ఆమె కూడా దంచడానికి వెళ్ళి తర్వాత చేతులు చూపిస్తే పొక్కులు వచ్చేసి అలవాటు లేని పని. సో తర్వాత కష్టపడింది, తర్వాత చాలా కష్టాలు వచ్చాయి పరిస్థితి, కానీ అప్పుడు స్టార్ట్ అయింది కష్టాలు పడ్డం అని. సో నేను చాలా ఇప్పటికి ఇంకా కూడా నేను గుర్తుండిపోయిన ఒక సిచ్యువేషన్ అనమాట ఆ జావ తీసుకొచ్చి తాగితే. సో లైఫ్లో ఫస్ట్ టైం ఆ తాగిన జావ నిజంగా ఆ ప్రేమ నిజంగా అప్పుడు అర్థమయ్యి ఉండదు, ఎందుకంటే చిన్నపిల్లలం కాబట్టి. ఇప్పుడు తలుచుకుంటే చాలా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది నాకు ఆ పరిస్థితి. తల్లి మనసు ఏంటనేది దాని గురించి చెప్తున్నాను అనమాట. బిడ్డ కోసం సిగ్గిడిచి అడుక్కోవడానికైనా కష్టపడడానికైనా శ్రమపడడానికైనా సరే తల్లి ఏమాత్రం కూడా ఆలోచన చేయదు, సిగ్గుపడదు. అలాంటి గొప్ప ప్రేమ తల్లి ప్రేమ, అలాంటి గొప్ప ఆదరణ తల్లి ఆదరణ. సో అలాంటి ప్రేమతో అలాంటి ఆదరణతో దేవుడు తన ప్రేమను కంపేర్ చేస్తున్నాడు, తన ప్రేమను పోలుస్తున్నాడు. తన అన్నదమ్ముల ప్రేమ కాదు, అక్క చెల్లెల ప్రేమ కాదు, భార్య భర్తల ప్రేమ కాదు, ఒకని తల్లి వాన్ని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. హల్లెలూయా. సో నా ఏసయ్య ప్రేమ ఎంతది అని అంటే, ఒక తల్లి బిడ్డ కోసం ఎంత త్యాగమైతే చేయడానికి సిద్ధపడుతుందో అంతకంటే ఒక మెట్టు ఎక్కువ చేయడానికి ఏసయ్య సిద్ధపడ్డాడు, చేశాడు కూడా. హల్లెలూయ. ఈ లోకం ఏసయ్య ప్రేమను దేంతోనన్నా పోల్చగలము లేకపోతే దేంతోనన్నా పోలుస్తామని అంటే అది కేవలం తల్లి ప్రేమతో మాత్రమే. హల్లెలూయ. ఒకానొక సమయంలో ప్రభువారు ఒక మాట అన్నాడు, ఏంటంటే నవమాసాలు మోసి కని పెంచిన ఒక తల్లి తన బిడ్డను మరుచుతారా? మరవదు. ఒకవేళ మరిచినా, ఇన్ కేస్ మరిచినా మరుచునేమో కానీ నేను నిన్ను మరు చూడమని అరచేతుల్లో నేను చెక్కి ఉన్నాను అంటాడు. హల్లెలూయ. అంటే అసలు తల్లి బిడ్డను మర్చిపోవడం అనేది అసాధ్యం. ఒకవేళ మర్చిపోయినా నేను నిన్ను మిమ్మల్ని మర్చిపోను. హల్లెలూయ. దేవుని స్తోత్రం కలుగును గాక. సో తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, తల్లి ప్రేమించినట్లుగా నేను ప్రేమిస్తాను. ఒకవేళ నీకు తల్లి లేదు అని, తండ్రి లేడు అని ఏమాత్రం కూడా బాధపడాల్సిన పని లేదు. వారికంటే మిన్నగా నేను మీకు ప్రేమించేవాడిగా ఆదరించేవాడిగా ఉన్నానంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. చూడండి, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా, తండ్రి అయిన దేవుడు చెప్పినట్లుగానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద ఆయన సజీవులుగా ఉన్నప్పుడు ఆయన అనేక మరి 30 సంవత్సరాలు తల్లితో ఉన్నాడు ఆయన మరీతో. తర్వాత 30 ఏట ఆయన పరిచర్యకి బయటకు వచ్చేసాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు తల్లికి దూరంగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు తల్లిని చూడకుండా ఉన్నాడు. అయితే ఒకనొక సమయంలో ఆయన ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఆఖరి క్షణాలు సిలువు మీద వేస్తారు ఆయన. ఆ సిలువు మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా తల్లి వైపు చూసి తన బాధ్యతను ఆయన
నెరవేర్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన గతంలో ధ్యానం చేసిన యోహాను సువార్త 19:26 మనం చూస్తాం, ఆయన తల్లిని చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాను చూపించాడు. యోహాను చూసి అయ్యా ఇదిగో నీ తల్లి అని మరియమును చూపించాడు. అంటే ఆయన ఒక బిడ్డగా ఉన్నాడు గనక, ఆయన ఒక కుమారుడిగా తల్లి కడుపును పుట్టాడు గనక, ఆ తల్లికి ఒక ప్రేగుబంధం అనేది ఏర్పడింది, ఆ తల్లికి ఒక బాధ్యత అనేది ఏర్పడింది. కాబట్టి ఈయన దేవుని కుమారుడే, ముందే తెలుసు, దూత ముందే చెప్పింది నీ కుమారుడిగా ఉండడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన నీ కుమారుడిగా ఉండడు, ఈయన మరణించడానికి వచ్చాడు, ఈయన అనేకుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడని దూత ముందే చెప్పింది, దూత ముందే చెప్పింది. అయినా సరే కడుపును పుట్టిన బేగబంధం త్వరగా పోతుందా? అస్సలు పోదాను. ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి ఇష్టమైన వస్తువు ఉంది, ఉదాహరణకి మనకి స్వీట్ అంటే ఇష్టం అనుకోండి, సడన్గా షుగర్ వచ్చిందని ఇష్టం పోద్దా? తినకూడదు, అంతే, ఇష్టం పోదు. అలాగా అలాంటిది మన కడుపును పెట్టిన బిడ్డలు ఒకవేళ దూరం అయిపోతున్నారని మనకు తెలిస్తే వాళ్ళ మీద ప్రేమ పోద్దా? పోదు. దూరం అవుతున్నారని తెలుసు అంతే, కానీ వారి మీద ప్రేమ పోదు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోతాడని ఇప్పుడు కాదు, ఆయన పుట్టక మునిపే తెలుసు, కానీ ప్రేమ పోతుందా? 9 నెలలు మోసిన ప్రేమ, కన్న ప్రేమ, 30 సంవత్సరాలు పెంచిన ప్రేమ ఒక్కసారి పోతుందా? పోదు. సో అది గుర్తెరిగినటువంటి యేసయ్య ఏం చేశాడు తెలుసా? తన బాధ్యతను ఆయన నెరవేర్చుట కరకై తల్లికి బిడ్డ దూరం అవుతున్నాడు తెలిసి మరొక బిడ్డను తల్లికి అప్పగించాడు. దేవుని స్తోత్రం కలగను గాక. హల్లెలూయా. అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను నీకు దూరమైపోతున్నాను, నువ్వు బాధపడొద్దు, నేను నీకు దూరమైపోతున్నాను, నువ్వు దుఃఖించొద్దు. ఎందుకనంటే నేను లోకం కొరకు వచ్చాను, నేను మనుషుల కొరకు వచ్చాను, ఆ విషయం నీకు ముందే తెలుసు, కానీ నీకు ప్రేమ ఉంటుంది కదా, నీకు కడుపు తీపి ఉంటుంది కదా, ఇదిగో ఆ యోహాన్లో నన్ను చూసుకో, ఆ యోహాన్లో నీ కుమారుని చూసుకొని తన తల్లికి కుమారుని అప్పగించి ఆయన ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది యేసుక్రీస్తు ప్రభువు ఒక కుమారుడిగా తల్లి పట్ల ఉన్న కలిగిన బాధ్యత. కానీ ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు? ఇప్పుడు కుమారులు ఎలా ఉన్నారు? ఇప్పుడు కుమార్తెలు ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువు మనకు మాదిరిగా చేసి ఉన్నాడే, ఆ మాదిరిని ఇప్పుడు నెరవేరుస్తున్నారా పిల్లలు? చూడండి, ఇప్పుడు ఎలా ఉన్నారంట కొంతమంది పిల్లలు, మేబీ అందరూ కాదు, కొంతమంది ఎలా ఉన్నారు చూడండి. సామెతల గ్రంథము 10 అధ్యాయం మొదటి వచనం చూద్దాం. సామెతల గ్రంథము 10 అధ్యాయము మొదటి వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? 9 మాసాలు మోసి అనేక పురుడు నొప్పులు భరించి కని పెంచిన తల్లికి ఏం చేస్తున్నారంట? దుఃఖాన్ని మిగులుస్తున్నారంట. తల్లికి ఏం చేస్తున్నారు? దుఃఖాన్ని మిగులుస్తున్నారు, తల్లిని దుఃఖపరుస్తూ ఉన్నారు. సో వారిని బైబిల్ ఏమంటుందో తెలుసా? బుద్ధి లేని వారు. హల్లెలూయా. తల్లిని దుఃఖపెట్టేవారు ఎలాంటి వారంట? బుద్ధి లేని వారు. నిజంగా బుద్ధి కలిగిన వారైతే తల్లి దగ్గరే నిజమైన వారి ఆశీర్వాదం ఉందని, తల్లిని చూసుకోవడంలోనే నిజమైనటువంటి దేవుని యొక్క దీవెనలు కలుగుతాయని, తల్లిని చూసుకోవడంలోనే మరి దేవుడు మెచ్చుకుంటాడనేటువంటి గ్రహింపు వారికి ఉంటూ ఉంది. కనుక బుద్ధి లేని వాడే ఆ గ్రహింపు లేకుండా తల్లిని ఏం చేస్తారంట? దుఃఖపరుస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలిగిన గారు. తల్లిని ఏడిపిస్తూ ఉంటారు, తల్లికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటారు. నేను మొన్న చెప్పాను ఒక విషయం, ఒక కుమారుడు బస్సు మీద ఫుట్బోర్డ్ మీద వెళ్తున్నాడు, ఒరే ఏదన్నా వస్తే తగిలితే పోతావురా అంటే పోతే పోతానన్నయ్య యాదవ జీవితం. మరి 9 మాసాలు మోసి కనిపించిన తల్లి పరిస్థితి ఏంట? ఆ తల్లికి దుఃఖమేనా? కొంతమంది ఏదో అమ్మాయిల కోసం చేతులు కోసేసుకుంటున్నారు, పురుగు మందులు తాగేస్తున్నారు, అక్కడికక్కడికి ఎక్కేసి దూకేస్తూ ఉన్నారు. 10 రోజులు పరిచయమైన అమ్మాయి కొరకే నువ్వు ప్రాణం పెట్టేస్తే 10 నెలలు మోసి కడుపులో పెట్టి, మోసి కళ్ళల్లో పెట్టి రక్షించి సంరక్షించి పోషించి ఇంతటి జీవితాన్ని ఇచ్చిన తల్లి కొరకు నువ్వు చేసేది ఏంటి?
తల్లికి నువ్వు ఇచ్చేదేంటి? దుఃఖం, దుఃఖం, బాధ, కన్నీరు, ఏడుపు, ఇదేనా? ఒక కొడుకుగా, ఒక కూతురుగా మధ్యలో వచ్చినవాడు కూడా పోతే నిన్ను ఇంతటి జీవితాన్ని ఇచ్చిన ఈ తల్లికి నువ్వు చేసేదేంటి? నువ్వు ఇచ్చేదేంటి? ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా. సో గమనించండి, ఈరోజు ఈ గ్రహింపు అనేది లేదు. అందుకనే ఇలాంటి వారిని ఏమంటుంది బైబిల్? బుద్ధి లేనివారు, బుద్ధి లేనివారు. నిజంగా బుద్ధి కలిగిన వాళ్ళైతే తల్లిని అంటిపెట్టుకుని ఉంటారండి, తల్లిని సంతోషపెడతారు, తల్లికి దుఃఖాన్ని రేపరండి. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, తల్లితో దేవుడు చెప్తాడు ఏమని తెలుసా? ఇదిగో మీ పిల్లలను మీరు శపించకండి అని అంటాడు. ఎందుకనంటే తల్లి శాపం అనేది బిడ్డలకి తగులుతుంది. ఎదుటివారి శాపం తగలదు కానీ, ఎందుకనంటే తల్లికి బిడ్డకి రక్త సంబంధం ఉంది, రుణబాధ ఉంది, రుణబంధం ఉంది. కాబట్టి ఒకవేళ తల్లులారా, ఒకవేళ బిడ్డలో ఒకవేళ ఏడిపించినా ఒక తల్లిగా మాత్రం మనం ఏం చేయకూడదు? శపించకూడదు. కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే, అంటే ఆలోచన చేయరు, అంతదాకా ఆలోచన చేయరు అంతే. ఏదో కక్షతో పగతో కాదు కానీ అంత దూరం ఆలోచన చేయకుండా కోపంతో నీ కాళ్ళు ఇరిగిపోను, చేతులు ఇరిగిపోను, నువ్వు ముద నష్టం అయిపోతావు. ఆడపిల్ల అయితే నీకు గయ్యాలోడు తగులుతాడు, రోజు దాన్నే ఓడొస్తాడు నీకు కదా. నేను విన్నాను, అందుకనే వచ్చింది మాట, దేని స్తోత్రం కలిగిన. గయ్యాలోడు వస్తాడు, రోజు దాన్నే ఓడొస్తాడు, కుంచుంటే దాన్ని ఓడి, నుంచుంటే దాన్ని ఓడొస్తాడు. నిజంగా అలాంటి ఓడొస్తాడు బాబు మావిడ. అబ్బాయి అయితే ఒరే నిన్ను రాసి రంపాన్ని ఎట్టేది వద్దురా, నిన్ను గుంజిల్ దించేది వస్తుందిరా, నిన్ను చెరువులు నీళ్ళు తాగిచ్చేది వస్తుందిరా. పాపమాడు అలాగే తాగుతూనే ఉంటాడు, కోట్ల చుట్టూరు తిరుగుతూనే ఉంటాడు, పెద్దల చుట్టూరు తిరుగుతూనే ఉంటాడు కలుగునుగా. హల్లెలూయా. సో బిడ్డలను ఏం చేయకూడదు అంటే తల్లిగా శపించకూడదు. అదేవిధంగా బిడ్డలు కూడా తల్లి అంతగా శపించే స్థితికి వచ్చేలాగా ప్రవర్తించకూడదు. తల్లికి అంత కోపాన్ని రేపకూడదు, తల్లికి అంత ఆ శాపం వచ్చే అంత దుఃఖాన్ని రేపకూడదు. ఎందుకనంటే తల్లి శాపం తగిలిద్దని ఎలా అంటున్నానో తల్లి ఆశీర్వాదం కూడా అలాగే వస్తుంది. కాబట్టి తల్లి దగ్గర దీవెనలు పొందుకోవాలి తప్ప శాపనార్థాలు పొందుకోకూడదు. కాబట్టి ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే బుద్ధి లేని వారు తల్లికి దుఃఖాన్ని రేపుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. తల్లికి ఏం చేస్తున్నారు? దుఃఖాన్ని రేపుతున్నారు. తల్లి కన్నీటికి కారణమవుతున్నారు, తల్లి వేదనకి కారణమవుతూ ఉన్నారు. మాట వినక, తల్లికి లోబడక, ఇష్టానుసారంగా జీవిస్తూ ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లి కన్నీటికి గురవుతున్నారు. చాలామంది తల్లులకి బీపీలు, షుగర్లు కూడా వచ్చేస్తాయి. దేనివల్ల తెలుసా? పిల్లల వల్ల. అది మాటేందో, ఆ అమ్మాయి మాటేందో, బాబు వీళ్ళ జీవితం ఏంటి, వీళ్ళ బ్రతికేంటి, ఈడు వీళ్ళ బాబులా తయారవుతాడా, ఈడు వీళ్ళ మేనమాలా తయారవుతాడా, ఈడు వీళ్ళ గాడ్డీళ్ళ గాలుళ్ళ తిరుగుతాడా, ఈడు ఇలా తాగుబోతుడు అయిపోతాడా, ఈడు ఇలా తిరిగిపోతాడు అయిపోతాడా. ఇదే వేదన. ఈడు బారడా, ఈడు బాగుపడ్డా, వేదన, ఈ వేదన, 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 వేదన. అలాగే బీపీలు, షుగర్లు, నీరసాలు అన్నీ వచ్చేస్తున్నాయి. సుప్రీమైన దేవుని బిడ్డలారా, తల్లికి దుఃఖాన్ని తీసుకురాకూడదు. దేవుని స్తోత్రం కలగనిగా. తల్లిని ఏడిపించకూడదు. మన భాషలో చెప్పాలంటే తల్లిని ఏం చేయకూడదు? ఏడిపించకూడదు. కొంతమంది అయితే ఇంకా తల్లిని నిత్యం ఏడిపిస్తూనే ఉంటారు. సో అలా చేస్తే వాడు ఏంటంటే బుద్ధి లేని వాడై ఉంటాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలగనిగా. ఒకవేళ తల్లి కన్నీరు గారుస్తూ ఉందనుకోండి, శపించకపోయినా ఆ కన్నీరు కూడా ఏదో ఒక నష్టాన్ని బిడ్డకి కలిగి చేస్తుంది, దేవుని శాపాన్ని కూడా తీసుకొచ్చేదిగా ఉంటుంది. కాబట్టి తల్లికి దుఃఖాన్ని రేపకూడదు. సో కొంతమంది తల్లిని ఏడిపిస్తున్నారు, తల్లిని దుఃఖ పెడుతున్నారు, తల్లిని బాధిస్తూ ఉన్నారు. సో అది బిడ్డగా మంచిది కాదు. హల్లెలూయా. కొంతమంది చూడండి, మేబీ కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, ఇంట్లో జరిగేవన్నీ అంటే భర్త తిట్టినా, లేకపోతే భర్త కొట్టినా, లేకపోతే ఇంట్లో ఏదైనా కొరత వచ్చినా, లోటు వచ్చినా, ప్రతీదీ తల్లి కడుపులో పెట్టుకుంటుందని చెప్పేసి, లేకపోతే భారం అని చెప్పి కొంత భారం దిగుతుందని తల్లికి చెప్తారు. కానీ తల్లికి మనసు అంత ఉండదు. అయ్యో నా కూతురు బాగాలేదు, అక్కడ నా కూతురు ఏడుస్తుందని. అక్కడ కూతురు ఏడుస్తూ ఉంటే ఇక్కడ తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మీలో మీరు ఏడవండి, దేవుని దగ్గర ఏడవండి, తల్లికి చెప్పుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు చేసేదేముండదు, వాళ్ళు మన ఏడుపు
మన బాధ మనం బాధపడితే వాళ్ళని బాధ పెట్టినోళ్ళం అవుతాం అంతే. ఇప్పుడు నేను చెప్పే మాట మంచిదే కాదండి, దేవుని స్తోత్రం కలిగిందిగా. సో మన కష్టాలని మన బాధలని తల్లికి చెప్తూ ఉంటే అక్కడ తల్లికి మనశ్శాంతి ఉండదు. ఎందుకు వాళ్ళు చేయగలిగింది ఏదైనా ఉందా? ఏం లేదు. కాకపోతే మనం బాధ పెట్టినోళ్ళం అవుతాం. ఒకవేళ ఏదైనా బాధ ఉందా, మనకి కష్టం ఉంది, పాదాల దగ్గర పడి ఆడవాళ్ళు తప్ప ఆయన మన కష్టాన్ని తీసేవాడు, ఆయన మన బాధను బాపేవాడు. తల్లిదండ్రులను బాధ పెడతా ఉంటారు కొంతమంది. సో కొంతమంది ఆడపిల్లలు ప్రతి చిన్న విషయంలో కూడా భర్తతో గొడవ పడిపోయి, అత్తమామలతో గొడవపోయి ఇంటికి వచ్చేసి తల్లిదండ్రులను బాధ పెడతా ఉంటారు. సో అది అలా ఏ రకంగానైనా సరే తల్లికి ఏం చేయకూడదంట? దుఃఖాన్ని రేపకూడదు, బాధ పెట్టకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మనకు ఆశీర్వాదం కాదు. కాబట్టి కొంతమంది అలా చేస్తున్నారు. అలాంటి వారిని బైబిల్ అంటండి బుద్ధి లేని వారు. రెండోది, రెండో వారు ఎవరో చూడండి. సామెతల గ్రంథం, అదే సామెతల గ్రంథం 15:20 చూడండి ఒకసారి. 15:20 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. చాలండి, దేవుని స్తోత్రం కలుగునుగా. ఇక్కడ మరొక బుద్ధిహీనుడు గురించి చెప్తున్నా. బుద్ధి లేనివాడు అంటే అస్సలు లేనివాడు అని. బుద్ధిహీనుడు అంటే బుద్ధి తక్కువ ఉన్నవాడు, బుద్ధి తక్కువైన వాడు. సో ఈతను ఏం చేస్తాడంటే తల్లిని తిరస్కరిస్తాడంట. తల్లిని ఏం చేస్తాడు? తిరస్కరిస్తాడంట. తిరస్కరించడం అని అంటే దూరంగా పెట్టడం, అసహించుకోవడం, మాట మాటికి ఏదో మాట ఇసరడం. సో తిరస్కరించడం. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఇంట్లో తల్లి, తండ్రి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, భర్త యొక్క బాధ్యత ఏంటి తెలుసా? తల్లి, తండ్రి, భార్య, పిల్లలని అందరినీ సమానంగా చూడాలి. కానీ ఈ రోజున చాలామంది పిల్లలకి భార్య భారం అవ్వదు, పిల్లల భారం అవరు, తల్లిదండ్రులు భారం అయిపోతారు. ఏదైనా సరే, తినే వస్తువు కావచ్చు, తాగే వస్తువు కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువు కావచ్చు, పిల్లలకి భార్యకి పెడతారు కానీ తల్లికి పెట్టరు. తల్లి భారం అయిపోయిందా? ఇప్పుడు అదే చేతితో 10 రూపాయలు తల్లికి తెస్తే నష్టమేముంది? ఈ 10లో మనం ఏమన్నా వెనకేసేస్తామా, సంపాదించేస్తామా చెప్పండి? ఈ 10 రూపాయల్లో మనం ఏదన్నా వెనకేసేస్తామా? లేదు, నీ కడుపును పుట్టిన బిడ్డలో ప్రేమ ఉంది, 100 రూపాయలు పెట్టు వాళ్ళకి. కన్నతల్ని ఎదురుగుంటే 10 రూపాయలు పెట్టు. ఆ 10 రూపాయలు ఎంత ఆనందం ఇస్తారో తెలుసా? నా కొడుకు నాకు 10 మందికి చెప్పుకుంటారు గర్వంగా. అది అతను తెచ్చింది 10 రూపాయలే, 10 రూపాయలు వస్తువే, కానీ గర్వంగా 10 మందికి చెప్పుకుంటూ ఉంటా. నా కొడుకు మొన్న పకోడీ తెచ్చాడు, అది ఎలా ఉన్నా సరే ఆ ప్రేమతో తెచ్చాడు కాబట్టి గొప్పగా చెప్పుకుంటూ ఉంటా. సో ఈ రోజున తల్లిని ఏం చేస్తున్నారంటే కొంతమంది తిరస్కరిస్తున్నారు. కొంతమంది మేబీ మగవాళ్ళ గురించి చెప్తున్నాను, మగవాళ్ళే కదా, ఆడవాళ్ళని తక్కువ తినలేదు. భర్త భారం అవదు, అవడు, పిల్లల భారం అవరు, కానీ తల్లి భారం అయిపోద్ది కదా. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా పుట్టినరోజులు వచ్చినాయి, పిల్లలకి 10 సంవత్సరం బట్టలు కొంటున్నాం, పెళ్లి రోజు వచ్చింది, భర్తకి భార్య కొంటుంది, భార్యకి భర్త కొంటున్నాడు, అంతే కొంటుంది. కానీ ఏ పుట్టినరోజైనా, ఏ పండగ వచ్చినా, ఏది వచ్చినా తల్లికి కొంటున్నారా? కొనరు. ఏమంటారు తెలుసా? నీ దగ్గర ఉన్నాయి కదా డబ్బులు, ఉంటే కాదు అక్కడ ప్రేమ వ్యక్తం అనేది ఎలా ఉంటుంది? కొంతమంది అంటారు నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా అంటారు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మాటే ఏముండదు, క్రియలుండవు, మాటే. మాటలతో కడుపు నిండదండి. క్రియలు లేని విశ్వాసం మృతం అని అన్నది బైబిల్. అంటే క్రియలు లేనిది ఏ పని అయినా కూడా వ్యర్థం అనమాట. క్రియలు కూడా ఉండాలి. కేవలం మాట ఒకటే సరిపోదు. నువ్వంటే నాకు ఇష్టం, నీకు నచ్చినట్టు నేను ఉన్నాను, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు కావాలన్నది నేను కొన్నాను, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను పట్టించుకోను. అదేంటి, నువ్వంటే నాకు ఇష్టం, నీకు ఇష్టమైనట్టు నేను ఉన్నాను, నువ్వంటే నాకు ఇష్టం, నీ మాట విన్నావు, నువ్వంటే నాకు ఇష్టం, నీకు లోబడ్డను, నువ్వంటే నాకు ఇష్టం, నీకు ఏది కొన్నావు, నువ్వంటే నాకు ఇష్టం, నీకు ఏది పెట్టను. అంటే మాట ఒకటిని, క్రియలు ఒకటి, జీవితం ఒకటి అన్నట్టుగా ఉంది. అలా కాదు, మన మాట ఏమైతే ఉందో అందులో క్రియలు కూడా మనం ఏం చేయాలి? కనపరచాలి. క్రియల ద్వారా కదా మన ప్రేమ వ్యక్తమవుతుంది. యేసుప్రభు వారు పరలోకంలో ఉండి మీరంటే నాకు చాలా ఇష్టం, మీరంటే నాకు చాలా ఇష్టం అనలేదు ఆయన.
ఏం చేస్తాడు? యోహాను సువార్త 3:13 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమ, ఆయన అక్కడ ఉండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఆయన అక్కడ ఉండి కూర్చుని కబుర్లు చెప్పలేదు. ఆయన కిందకు దిగొచ్చి ప్రాణం పెట్టి చూపించాడు, ప్రేమను చూపించాడు, వ్యక్తపరిచాడు. సో మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల ప్రేమను ఏం చేయాలి? వ్యక్తపరచాలి. సో కబుర్లతో మొత్తం ఒళ్ళంతా తడిపేయడం కాదు, ఏం చేయాలి? వ్యక్తపరచాలి. మన క్రియల ద్వారా ఏం చేయాలి? చూపించాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగను గాక. సో క్రియల ద్వారా చూపించాలి. కొంతమంది మేబీ అంటే తల్లి గురించి చెప్తున్నామనే కాదు, అత్తగారైనా సరే అంతే. నేను దేవుని సన్నిధిలోనే చెప్తున్నాను, పాస్టర్ గారు కూడా ఇక్కడ ఉంది. నేను మా అమ్మగారికి చేరుకుంటే మా అత్తగారికి కూడా చేరుకుంటాను. 100 రూపాయలదైనా ఏ ఈ ఇప్పుడు ఆ 100లో నేనేది కోట్లు సంపాదించలేను నేను. సో ఏంటనంటే ఆమె నా తల్లి, ఈమె నా తల్లి, ఏమైంది? ఇద్దరు సమానమే. సో మనం ఏం చేయాలి? ఇంకోటి, మా పెళ్ళికి కూడా పెళ్ళికి తారతమ్యాలు చూపిస్తారు. అత్తగారికి చీర పెట్టాలా? 200 కొనండి. అమ్మకి చీర కొనాలి కాబట్టి 2000 చీర లేదండి. ఇద్దరికి, మా అమ్మగారికి మా అత్తగారికి ఒకే రేటు, ఒకే డిజైన్, కలర్స్ వేరే. అంతే అడగండి పాస్టర్ గారి పక్కన. అత్తగారు అయితే చీపా, అమ్మ అయితే గొప్ప. ఏ కాదు, రెండు అత్త అమ్మ అంటే అత్తలోనే అమ్మ ఉంది. సో ఇద్దరిని మనం సమానంగా చూసుకోవాలి. ఆమె కూడా మనకే అమ్మే. మన భార్య అమ్మ అంటే మనకు అమ్మే, భర్త అమ్మ అంటే మనకి కూడా అమ్మే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ప్రేమను మనం ఏం చేయాలి తెలుసా? వ్యక్తపరచాలి. ప్రేమను వ్యక్తపరచాలి. సో తల్లిని కొంతమంది ఏం చేస్తారంటే తిరస్కరిస్తూ ఉంటారు, దూరంగా పెడుతూ ఉంటారు. కొంతమంది తల్లి ఎదురొస్తే చాలు, ఏ పక్కండు అతమాలసి రాగ్గానే అంటూ ఉంటారు. లేకపోతే ఏదని చెప్తాను, ఏ నువ్వు చెప్పకు, నువ్వు మాట్లాడుకో. భార్య ఎంత పొడుగు శాటభారతం చెప్పినా ఓపికగా వింటాడు, తల్లి ఏదని చెప్తే మాత్రం సిరాకు వచ్చేది, కోపం వచ్చేది తల్లి మాట్లాడితే. పిల్లలు ఎలాంటి ఊర్లో ఉన్న కబుర్లన్నీ చెప్తే ఓపికగా వింటారు, పనికిమాలిన అయినా సరే. కానీ తల్లి ఏదన్నా చెప్తే మాత్రం ఊరికే మాత్రం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, లోడలోడమని తల్లిని గద్దిచ్చేస్తూ ఉంటారు. దాన్నే తిరస్కారం అని అంటారు, తల్లిని దూరంగా పెట్టడం, తల్లిని అసహించుకోవడం, తల్లిని ఇలా బాధ పెట్టడం. సో తిరస్కారం మాత్రం చేయకూడదు. దేవుని స్తోత్రం కలిగిన గా. సో మనకు జన్మనిచ్చినటువంటి తల్లి, జీవంనిచ్చిన వాడు దేవుడైనా, ఆ జీవంను ఒక ఆకారంగా మలిచింది మాత్రం తల్లి. కాబట్టి ఆ తల్లిని ఏం చేయకూడదు అంటే తిరస్కరించకూడదు, ఆ తల్లిని దుఃఖ పెట్టకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మూడోది, కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే 19:26 చూడండి ఒకసారి. 19:26 తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేవాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయవాడు. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొంతమంది ఏం చేస్తున్నారంట, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేసేవాడు. తండ్రికి కీడు ఎలా చేస్తారు? అతను ఆస్తి ఉంది ఇతని దగ్గర, ఏం చేయాలి తెలుసా? ఆటో ఎక్కించి రిజిస్టర్ ఆఫీసుకు తీసుకెళ్ళి కడుపు నిండా బిర్యానీ పెట్టించి మంచి డ్రింక్ ఇప్పించి సంతకాలు ఇక్కడ పెట్టినానంటే నా కొడుకు ఎంత బాగా చూసుకుంటున్నాడో, జీవితాంతం చూసుకుంటాడేమని చెప్పేసి ఆ బిర్యానీ దిగి తిని జ్యూస్ తాగి ఏం చేస్తాడు? టక టక టకమని సంతకాలు పెడతాడు. మళ్ళీ తెల్లారి కాడించి అంతే, మంచం బయట ఉంటుంది. అప్పుడు దాకా లోపల ఉన్న మంచం బయట ఉంటుంది. ఇదేంటి? తండ్రిని, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేవాడు. తల్లిని తరిమేయడం అంటే నిజంగా ఈ మాటలు ఇప్పుడు కొన్ని 100 సంవత్సరాల క్రితం రాయబడింది, కానీ ఇప్పుడు జరుగుతుంది ఇది. అప్పట్లో తల్లిని ప్రేమించేవారు, ఉమ్మడి కుటుంబాలు ఉండే, అన్నీ బాగుండేవి. కానీ అప్పట్లో రాసిన వాక్యం ఇప్పుడు నెరవేరుతుంది. తల్లిని తరిమేస్తున్నారండి. తల్లిని ఏం చేస్తున్నారు? తరిమేస్తున్నారు. మీరు యూట్యూబ్ ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి, వృద్ధాశ్రమాలను కొట్టండి. ఎన్ని వృద్ధాశ్రమాలు మన రాజమండ్రిలోనే ఇంచుమించు 10-11 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఎవరాల పిల్లలు లేని వాళ్ళ కాదు కాదు ఈ మనం ఒక రకంగా చెప్పాలంటే ఆ పిల్లలు ఉన్న వాళ్ళకంటే పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి బాగుంది ఇప్పుడు.
చక్కగా ఆస్తి వాళ్ళ దగ్గరే, వాళ్ళ సంపద వాళ్ళ దగ్గరే, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? రోడ్ల మీద తిరిగి ఆ ముసలోళ్ళు ఎవరో తెలుసు, పిల్లలు లేని వాళ్ళు కాదు. వాళ్ళు బిడ్జీల కింద పడుకుంటే ముసలోళ్ళలో పిల్లలు లేని వాళ్ళు కాదు. వాళ్ళు వృద్ధాశ్రాల్లో ఉన్నవాళ్ళు పిల్లలు లేని వాళ్ళు కాదు. వాళ్ళు ఏమండి, పిచ్చివాళ్ళుగా రోడ్లంట తిరిగేవాళ్ళు, పిచ్చెక్కేసి నా కొడుకు గెంటేశాడనే మనస్తాపంతో పిచ్చెక్కేసి రోడ్లంట తిరిగేవాళ్ళు వాళ్ళ పిల్లలు లేని వాళ్ళు కాదండి. వాళ్ళు పిల్లలు కలిగిన వాళ్ళే ఈరోజు భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. నేను కూడా నా జీవితంలో ఒక అనుభవం, మేము అద్దుకుండేటప్పుడు మా పక్కిల్లి మూడు అంతస్తులు ఇల్లి, మీకు చాలాసార్లు చెప్పాను నేను, మూడు అంతస్తులు ఇల్లి, మెయిన్ రోడ్లో ఆ కొడుకు ఒగ్గానో కొడుకు కూతురు, అతనికి మెయిన్ రోడ్లో ఓన్ బిల్డింగ్ ఉంది, ఓన్ బిల్డింగ్ ఉంది. టైలర్ అతను ఒక జత కుడితే 1500 తీసుకుంటాడు, ఒక జత ఫ్యాంట షర్ట్ కుడితే 1500 తీసుకుంటాడు. నలుగురు జీతగాళ్ళు ఉంటారు అతని దగ్గర, ఓన్ బిల్డింగ్, సొంత బిల్డింగ్, అద్దె కట్టక్కర్లేదు, బోల్డ్ ఆదాయం వస్తుంది, మూడు అంతస్తుల బిల్డింగు. తండ్రి లేడు, తల్లిని ఏం చేస్తే, తల్లి ఏం చేస్తే తెలుసా, మేము పెట్టేవాళ్ళం అన్నం, ముసలామే మేము పెట్టేవాళ్ళం. ఒక్కోసారి మేము లేనప్పుడు ఏం చేస్తే తెలుసా, బాబు రోజు మీరేం పెడతారో అని చెప్పేసి గురువారం సాయిబాబు గుడికి, ఎందుకి భోజనానికి, గురువారం సాయిబాబు గుడికి, శనివారం వెంకన్నబాబు గుడికి, తర్వాత ఆ సోమవారం ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి, లేకపోతే ఎక్కడన్నా ఎక్కడన్నా భోజనాలు జరిగితే, లేకపోతే ఎక్కడన్నా రోడ్ల మీద పంచుతారు చూడండి, అక్కడికి వెళ్ళి తినేదండి. పేదోడా లేనోడా అంటే ఉన్నవాడే, బాత్రూంకి వెళ్తుందని చెప్పేసి బాత్రూంకి తాళం వేసేవారు, చిరాకు చేసేస్తుందని, మా బాత్రూమ్ యూజ్ చేసుకునే మా బాత్రూమ్ యూజ్ చేసుకునేమని అనేవాళ్ళం, మేము పెట్టేవాళ్ళు అన్నం. అంతా ఉండేది ఆ ముసలామే, బాబు మీకు రుణపడిపోతాను రుణపడి, ఏందమ్మా మేము తినే దాంట్లో ముద్దెడితేనే మాకు నష్టమేముందని ఆ మంట ఉండేది. బాబు నన్ను హాస్టల్లో జాయిన్ చేయి, హాస్టల్లో జాయిన్ చేయి, హాస్టల్లో జాయిన్ చేయి అంటే ఆ మామ బాధ తట్టుకోలేక డబ్బులు కూడా లేకపో మా మామకి, ఇప్పుడైతే ఫంక్షన్లు ఇలాగ వచ్చినాయి కానీ లేవు, 300 రూపాయలు పెట్టించి, అప్పట్లో సరైన సంఘం లేదు, ఆదాయం లేదు, అప్పట్లో 300 అంటే నాకు చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. 300 అంటే 300 పెట్టి ఆటో ఎక్కించుకుని లాల ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర జీవకారుణ్య సంఘం అని ఉంది, అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడ తీసుకెళ్తే అతను చూసి ఏమన్నాడు తెలుసా, బాబు బెడ్లు అయితే ఖాళీ లేవు, బెడ్ ఉంటేనే మనిషిని జాయిన్ చేసుకుంటాం, బెడ్లు అయితే ఖాళీ లేవు, ఇదిగో అయినా నువ్వు యవనస్తుడు అయి ఉండి చిన్న వయసులో ఉండి నువ్వు ఈ మామ కోసం నువ్వు చేసే పని అడిగాడు, ఏమవుతుంది నీకంటే నాకేం కాదండి, తీసుకొచ్చాను ఈమెకు, ఈమె పట్ల నువ్వు చూపిస్తున్న ఆసక్తిని బట్టి ఇదిగో నేను ఆమె కోసం ఒక బెడ్ రెడీ చేస్తాను, ఒక 6 రోజులు తీసుకురానాడు, నీకోసమే నిన్ను చూసి బెడ్ రెడీ చేస్తాను, నన్ను గొప్పగా చెప్పట్లేదండి, దేవుని యొక్క కృప భారం చెప్తున్నాను, నిన్ను బట్టి నేను బెడ్ రెడీ చేస్తాను, ఒక 6 రోజులు తీసుకురానాను. ఈ వారంలో మళ్ళీ మేము బయటికి వెళ్ళడం జరిగింది, ఆ మామ ఆ వారంలోనే చనిపోయిందండి. చనిపోతే కబురు పెట్టారు, భోజనానికి నేను కావాలని వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళ పక్కింట్లోనే కదా మేము అద్దెకి ఆ పరిచయం ఉంది. తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పారు, తమ్ముడు మామ కార్యం బాగా చేశారు తమ్ముడు, ప్లేటు 500-600 ఉంటుంది తమ్ముడు, ప్లేట్ ఎంత అంట, ఒక ప్లేట్ మీల్స్ ఖర్చు 500-600 ఉంటుందంట, అంత రిచ్గా అంత గ్రాండ్గా పెట్టాడంట, బతుకున్నప్పుడేమో ముద్దెట్టకుండా గుళ్ళంట అడుక్కు తినేలా చేశాడు ఒగ్గాను కొడుకు ఆస్తి పరుడు, బతుకుండగా ముద్దట్లేదండి, బతుకుండగా ఇంట్లో పడుకునేవాళ్ళ మెట్ల కింద పడుకునేది కన్న తల్లి. నిజంగా ఆ పరిస్థితి బయటకు రాదంటారా? ఏది విత్తుతామో అదే కోస్తామండి, బైబిల్ చెప్తుంది మనకి ఏది విత్తుతామో అదే కోస్తాం. సో నిజంగా నాకు చాలా బాధ అనిపించింది, బతుకున్నప్పుడు ఇంత ముద్దట్లేదు కానీ చనిపోయినప్పుడు 500-600 రూపాయలు భోజనం పెట్టాడంటే అంటే గొప్పదా, ఊరు గొప్పదిగా చెప్పుకోవాలి, చుట్టాలు గొప్పగా చెప్పుకోవాలి, అమ్మ దీని ఎంత బాగా చేసాడని. అక్కడ ఉన్న మాకు తెలదా, అక్కడ ఉన్న వాళ్ళకి జనానికి తెలదా, ఇది ఎంత బాగా చూసాడు అమ్మనే, తరిమేసేవాడు అండి, తరిమేసేవాడు, ఇంట్లో ఉన్నిచ్చేవారు కాదు, గుళ్ళుకి గుళ్ళు అంట. నిజంగా కొంతమంది అనేవారంట, అమ్మ అదేటి అంత ఆస్పరాలు, ఇదేటి ఇక్కడ ఉంటున్నావు, ఇలా ఉంటున్నావు, ఇక్కడ తింటున్నావు, సిగ్గుపడి వచ్చేసేదంట తినకుండా ఒకసారి, ఎందుకంటే ఎంత ముసలిదైనా సరే ఆత్మాభిమానం ఉంటుంది కదా. తల్లిని తరిమేసేవారు ఉన్నారని చెప్తుంది బైబిల్, అప్పుడెప్పుడో రాసింది ఇప్పుడు నెరవేరుతున్నాయండి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏది విత్తుతామో అదే కోసం, ఈ రోజున మన తల్లిని మనం తరిమేస్తే రేపొద్దున మన బిడ్డలు మనల్ని తరిమేస్తారు.
గమనించాలి. రాబోయే రోజులు ఇంకా గొడ్డుకరమైన రోజులు, భయంకరమైన పరిస్థితులు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. సో తల్లిని తరిమేసేవారు ఉన్నారంట, తండ్రిని నష్టపరిచేవారు ఉన్నారంట. తండ్రిని నష్టపరుస్తూ తల్లిని తరిమేసేవారు. ఈరోజు తల్లిదండ్రులు ఇద్దరిని కూడా అనాథలుగా వదిలేస్తే, ఏదో కొంత తెలివైన వాళ్ళు అలా 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 వెళ్ళి ఏదో హాస్టల్లో జాయిన్ అవుతున్నారు, ఏదో వృద్ధాశ్రమంలో జాయిన్ అవుతున్నారు, ఏదో కడుపు నుండి అన్నం తింటున్నారు. కొంతమందికి ఆ బుర్ర లేనోళ్ళు, ఆ తెలివి లేనోళ్ళు ఆ రోడ్లంటనే అడుక్కు తింటున్నారండి, ఆ రోడ్లంటనే అడుక్కు తింటున్నారు. మీరు గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మనం మనకి కూడా ఇలాంటి పరిస్థితి, ఒకవేళ అలాంటి ముసలోళ్ళు ఎవరైనా కనపడితే మీ చేతనైన సహాయము చేయండి. సాతనైన సహాయం నిజంగా అది మనకు ఆశీర్వాదమే, దానివల్ల మనకి ఏ నష్టమేమి ఉండదు. దేవుని స్తోత్రం కలుగుని కాదు. తల్లిని తరిమేసే తరం ఒకటి ఉంది అని చెప్పింది బైబిల్. అది ఇప్పుడు నెరవేరుతుంది. ఏం చేస్తారంట, పిల్లలు ఏం చేస్తున్నారు, తల్లిని తరిమేస్తున్నారు. సో వాళ్ళకి ఘనత వస్తుందా? ఏమని రాయబడి ఉంది అక్కడ? వారికి అవమానమును అపకీర్తినే కలిగితేదంట. ఒరే వీడు తల్లిని తరిమేశాడు రాని ఎవడ కూర్చోబెట్టి సన్మానం చేయడు. ఎలాంటి తెలుసా, అలాంటి వాడికి భవిష్యత్తులో ఎలాంటి మేలు జరగకపోగా వాడు అవమానాలు అపకీర్తినే పొందుకుంటాడు. ఇంకా భయంకరమైన విషయం ఇంకా చూడండి, కింద వచ్చిన కింద సామెతలు 23:22 వచ్చిన చూడండి. మరొక మాట మనం చూద్దాం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి అక్కడ ఇంకో మాట ఉంటుంది, ఏంటంటే తల్లిని దూషించువాని యొక్క, తల్లిని దూషించువాని అనే మాట ఉంటుంది. చూడండి ఒకసారి, తల్లిని దూషించువాని దీపము కారు చీకట్లో ఆరిపోవుననే మాట ఉంటుంది. చూడండి ఒకసారి అక్కడ చూడండి, సామెతల గ్రంథంలోనే ఒక మాట ఉంది, ఏంటనంటే తల్లిని దూషించు వారి దీపము కారు చీకట్లో ఆరిపోవును అని ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో తల్లిని దూషించే వారి యొక్క దీపం ఏమవుద్దంట, కారు చీకట్లో ఆరిపోతుంది. తల్లిని దూషించడం అని అంటే తల్లిని తిట్టడం, ప్రతిదానికి తల్లిని తిట్టడం, ప్రతిదానికి తల్లి మీద కసురుకోవడం, ప్రతిదానికి మరి తల్లిని బాధ పెట్టడం. సో తిట్టడము ఏదో కసురుకోవడం ఒక వంతు అయితే, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, తల్లిని కొట్టేవారు కూడా ఉన్నారు, తల్లిని చితక బాధేసేవారు కూడా ఉన్నారు. కొంతమంది వీడియోలు పెడుతూ ఉంటారు, మరి ఇలాంటివి పెట్టకండి రా అని చెప్తూ ఉంటాను. నేను చిత్తకు కొట్టేస్తూ ఉంటారండి తల్లిని, కర్ర పట్టుకుని గొడ్డును బాధినట్టు బాధేస్తూ ఉంటారు కన్న తల్లిని, లేగలేని ముసలు దాన్ని. సో తల్లిని ఆ కొట్టేవారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా, కారు చీకట్లో ఆరిపోద్దంట వాళ్ళ దీపం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో నా జీవితంలో ఎన్నో అనుభవాలు చూశాను. నేను ఒకసారి నేను చెప్పాను, మా ఊర్లోనే మా ఇంటి వెనకాలే పక్కనే, మా ఇంటి వెనకాల ఇల్లు దాని పక్కన అనమాట, వెంకన్న అని ఒక అతను ఉండేవాడు, చెప్పాను మీకు గుర్తుందో లేదో, గుడ్డువాడు అనమాట, కళ్ళు లేవు. నాకు ఊహ తెలిసేసరికి అతనికి కళ్ళు లేవు. ఒకసారి మా నాన్నగారిని అడిగాను, ఏనాన్న చిన్నప్పటి నుంచి గుడ్డోడా, చిన్నప్పటి నుంచి కళ్ళు లేవా అని అంటే, లేదురా పెద్దనాన్న పిలిచేవాళ్ళం, పెద్దనాన్న అవుతాడు. సో లేదు, కళ్ళు బాగానే కనపడేవి, చాలా మంచి బండిద్దులా పనిచేసేవాడు, చాలా పొగరుగా ఉండేవాడు, అలా ఉండేవాడు ఎలా ఉండేవాడు, మరి ఎందుకు సడన్గా కళ్ళు పోనీ, ఎందుకు సడన్గా కళ్ళు కనపడకుండా పోనీ అని అంటే, అప్పుడు చెప్పేవాడు, ఒరే తల్లిని కొట్టేవాడురా, ఇంట్లో తన్నితే వాకట్లో పడేదంట తల్లి, ఇంట్లో తన్నితే వాకట్లో పడేదంట, ఓసారి ముఖం మీద తంతే మూతు వాసిపోయి వారం రోజులు అన్నం తినలేదంట అండి తల్లి, అన్నం తింటాక లేదంట, భయంకరంగా చిత్తొక్కొట్టేసేవాడంట. పోద్దా ఆ పాపం ఊరికనే కళ్ళు పోయాయి, పిల్లలందరూ వదిలేశారు, ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు, కూతులు పెళ్ళై అత్తరులకు పోయారు, కొడుకులు కూడా ఒక్కళ్ళు లేడు తండ్రి దగ్గర, ఒక్కళ్ళు లేడండి, నీ ఇల్లు నాకొద్దు, నీ పొలం నాకొద్దు, నీ స్థలం నాకొద్దు అని అందరూ వదిలేసిపోయారు. అంటే ఎంత మూర్ఖుడో చూడండి ఒకసారి.
ఆ యొక్క ఇంట్లోనే గుడ్డోడి కింద చాలా సంవత్సరాలు బతికాడు. ఇల్లు తర్వాత ఇల్లు కూలిపోతే ఆ పక్కన ఇంటి పక్కింటి కాడ అరుగు మీద బతికాడండి. ఇల్లు ఉంది, స్థలం ఉంది, పొలం ఉంది, ఒక ఇంటి సంపన బతికాడు చచ్చిపోయేదాకా గుడ్డోడి కింద. కారణం ఏంటి తెలుసా? తన తల్లి పట్ల అతను ప్రవర్తించిన ఆ కర్కశమైన ప్రవర్తన వలనే. సో తల్లిని చిత్త కొట్టేసేవాడు అంట ఒకళ్ళు. రెండో వాళ్ళు చెప్తున్నాను, ఇప్పుడు మంచం మీద ఉన్నాడు అతను, పేరు చెప్పను కానీ ఇప్పుడు అతను మంచం మీద ఉన్నాడు. రేపు మాపు అంటున్నాడు అంట, అన్నీ మంచం మీద, ఒకటి రెండు అన్నీ మంచం మీద. చాలా బలవంతుడు అతను, చూస్తే ఊరే భయపడేది. అలాంటి వాడు ఇప్పుడు అన్నీ మంచం మీదే, చచ్చిపోయేలా ఉన్నాడు కానీ సోవత్తలే. మొన్నే రెండు రోజుల క్రితం మా అమ్మ చెప్తుంది, చచ్చిపోయేలా ఉన్నాడు కానీ సోవత్తలేదంట. అనుకుంటున్నారంట పిల్లలు, దేవుడా తీసుకెళ్ళిపో అని పిల్లలు అంటున్నారంట కానీ సోవత్తలే. భార్య అంటుందంట దేవుడా తీసుకెళ్ళిపో అని కానీ సోవత్తలే. వాళ్ళ తండ్రి అలాంటి వాడే. ఓ పక్కన పడుకుంటే కింద పక్కన పురుగులు పట్టేసినాయండి తండ్రికి, అలాంటి సోవ చచ్చాడు. కొడుకు కూడా అలాంటి సోవ వస్తుంది, కొడుకు అలాంటి పరిస్థితి వస్తుంది. ఆలేంటలే తెలుసా? నా కళ్ళ ముందు తరిమి తరిమి కొట్టాడు వాళ్ళ నాన్న అమ్మని, నా కళ్ళ ముందు. ఈరోజు అతని పరిస్థితి ఏంటి తెలుసా? చచ్చిపోయేలా ఉన్నాడు కానీ సోవత్తలేదంట. రాదు, అనుభవించాలి, అనుభవించాలండి. సో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తల్లిని దూషించేవారిని, తల్లిని కొట్టేవారిని, తల్లి మీద చేసుకునే వారికి దీపము కారు చీకట్లో ఆరిపోదు. సహాయం అందదండి వాళ్ళకి, సహాయం అందదు. వాడు గోజాడతాడు, మోకరుస్తాడు, ప్రార్థన చేస్తాడు దేవుడు ఎండ ప్రార్థన. ఎండ దేవుడు, ఏ ఆయన జాలిమంతుడు కదా, ప్రేమ కలిగిన వాడే కదా. అనుభవించాలి, అనుభవించాలి. నువ్వు సరిదిద్దుకోలేని పాపం నీ తల్లి పట్ల, నీ తండ్రి పట్ల నువ్వు చేస్తున్నావు, అనుభవించాలి. కాబట్టి గమనించండి, తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా, తల్లిదండ్రులు పెట్టినా పెట్టకపోయినా, చూసినా చూడకపోయినా, వాళ్ళకు ఒక వాళ్ళకి దేవుడిచ్చిన జీవానికి ఒక రూపాన్ని ఇచ్చింది ఏంది తల్లిదండ్రులే కనుక వాళ్ళని మనం ఏం చేయాలి? గౌరవించాలండి. వారిని ప్రేమగా చూసుకోవాలి. వారిని మనము పోషించే బాధ్యత, సంరక్షించే బాధ్యత మనది. సో కాబట్టి వాళ్ళని మనం ఏం చేయాలి? జాగ్రత్త చూసుకోవాలి. కానీ వాళ్ళని దూషించడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ, వాళ్ళ మీద చేసుకోవడం కానీ ఎప్పుడూ కూడా చేయకూడదు. దేవుని స్తోత్రం కలిగిన గారు, హల్లెలూయా. ఎప్పుడూ కూడా అలా చేయకూడదు. మేబీ ఈ రోజుల్లో అయితే కొంత చదువు ఉండి కొంచెం సంస్కారం వచ్చి చేస్తున్నారు, కానీ కొంతమంది చదువు సంజలేని వాళ్ళు మాత్రం ఇలాంటి తల్లిదండ్రుల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సరిచేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక సరిచేసుకోవాలి. ఎందుకనంటే తల్లిదండ్రుల గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. 23:22 చూద్దాం ఒకసారి, ఇందాక మనం చదువాం కదా. నిన్ను కనిన నీ తండ్రి నీ ఉపదేశము అంగీకరించము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. దేవుని స్తోత్రం కలుగునగాక. సో నీ తల్లి ఉపదేశాన్ని నువ్వు, నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు త్రోసివేయకు. రెండోది, నీ తల్లిని ముదిమిలో నువ్వు నిర్లక్ష్యము చేయకు. ముదిమిలో అనగా వృద్ధాప్యంలో తల్లిని ఏం చేయకూడదంట? నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని స్తోత్రం కలిగినగాక. తల్లిని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు? ముదిమిలో. వృద్ధాప్యం అనేది అందరికీ వస్తుందండి, వృద్ధాప్యం అనేది అందరికీ వస్తుంది. సో మనకంటే ముందు మన తల్లికి వస్తుంది. అలాంటి టైంలో మనం ఏం చేయాలి తెలుసా? తల్లిని చిన్నపిల్లగా చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఆడపిల్ల పుట్టింది, నా ఆడపిల్ల ఇప్పుడు లేగలేని పరిస్థితుల్లో, అంటే చిన్నతనంలో, తన వయసు నెలల వయసులో లేకపోతే సంవత్సరాల వయసులో వాళ్ళకి ఏమీ తెలియదు. మీద పాసుకు పోస్తారు, మీద బాత్రూంకి వెళ్తారు, వాళ్ళకి తెలియదు. ఒక తండ్రిగా మనం ఏం చేస్తాం? కొట్టేస్తామా, తిట్టేస్తామా, బయటకు గింటేస్తామా, ఏం చేస్తాం? అరే నా కుమార్తె, నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని ఏం చేస్తాం? కడుగుతాం, శుభ్రం చేసుకుంటాం. సో అదే ప్రేమను ముదిమిలో తల్లికి పైన చూపించాలి. కొంతమంది అంటారు, బుద్ధి లేదా, 80 సంవత్సరాలు వచ్చాయి, 70 సంవత్సరాలు వచ్చాయి, ఆ మాత్రం తెలుసు లేదా? తెలియదండి, తెలీదు. మనకి చిన్నప్పుడు అలా అయిపోతారు. చిన్నప్పుడు ఎలా ఉండేవారో వయసు అయిపోయిన తర్వాత కూడా అలా మారిపోతారు. అందుకనే చూడండి, కొంతమందిని చూసి నవ్వుకుంటాను నేను. ఈ పెద్ద ముసలోళ్ళు ఉంటారు చూడండి, సీటుకి మాట కలుగుతారు.
ఆ అలుగుడు మనం ఎప్పుడు చూస్తాం? చిన్నప్పుడు చూస్తాం, నాన్న మీద అలగడం. మళ్ళా ఆ అలుగుడు ఎప్పుడు వస్తుంది అంటే కొడుకు మీద వస్తుంది. అదిగో నన్ను నాకు అది జ్యూస్ ఇవ్వలేదు, అది డ్రింక్ డ్రింక్ పోయలేదు. ఆ డ్రింక్ పోయిపోతే కండలు రావని రావని తెలియదేటి, కానీ చిన్నపిల్ల వయసు అది, చిన్నపిల్లల మనస్తత్వం వచ్చేది. కాబట్టి ఆ జ్ఞానం కలిగిన మనం ఏం చేయాలి? వాళ్ళని కూడా ఒక చిన్నపిల్లలాగా చూసుకోవాలి. అదిగో నాకు పెట్టలేదు, నాకు కొనలేదు, నా ఎంక చూడలేదు, నన్ను పలకరించలేదు, నష్టమేమి లేదు. కానీ మనం చెయ్యాలి. మనమేమనుకుంటామంటే ముందే ఉండే కళ్ళ ముందు ఉండే వ్యక్తే కదా, ఏదో పిల్లలకు తెచ్చాను పెద్దది కదా అని పెట్టలేదు అని మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళ ఆలోచన అలా ఉండదు, చిన్నపిల్లల మనస్తత్వం వచ్చేది. ఏ నీ కొడుకు లాంటిదాని కాదా, నీ కూతురు లాంటిదాని కాదా అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల మనస్తత్వం అనేది వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మనమే అర్థం చేసుకుని తల్లిలో బిడ్డను చూసుకోవాలి. ఆ వృద్ధాప్యంలో మనం ఏం చేయాలంటే తల్లిని ముదుమిలో నిర్లక్ష్యము చేయకూడదు. కారణం ఏంటేనంటే, సో మన తల్లిని మనం ఎంత బాగా చూసుకుంటామో దేవుడు మనకి అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయ, దేవుని స్తోత్రం కలిగినగా. మొట్టమొదటి దేవుడు మనకు రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే తల్లిని ముదుమిలో ఏం చేయకూడదంట, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. రెండోది 25 వచనం చూడండి ఒకసారి. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన నీ తల్లిని ఆనందపరచవలెను. హల్లెలూయ. తల్లిదండ్రులు ఏం చేయాలంట? సంతోషపెట్టాలి. నిన్ను కనిన నీ తల్లిని ఇక్కడ చూడండి, తల్లిదండ్రులకు ఈక్వాలిటీ ఇచ్చాడు ఫస్ట్, మరలా రెండోసారి తల్లిని కొంచెం మరలా హైలైట్ చేశాడు. తల్లిదండ్రుల్ని అన్నాడు ఫస్ట్, మరలా తల్లిదండ్రులు మరలా ఏం చేశాడు? తల్లిని హైలైట్ చేశాడు. ఎందుకంటే తండ్రి చాలా కష్టపడి ఉండొచ్చు, చాలా శ్రమపడి ఉండొచ్చు, చాలా త్యాగం చేసి ఉండొచ్చు, కానీ తల్లి పడ్డ ఆ బాధ తండ్రి కొంచెం తక్కువే పడ్డాడు. కాబట్టి తల్లికి కొంచెం దేవుడు ఏం చేస్తున్నాడు? కొంచెం పెంచి నీ తల్లిని నువ్వేం చేయాలి? ఆనందపరచు. నీ తల్లిదండ్రులు ఇద్దరినే సంతోషపెట్టాలి. ప్రాముఖ్యంగా నీ తల్లిని ఏం చేయాలి? ఆనందపరచాలి. ఎందుకనంటే మన తల్లిని మనం ఎంత ఆనందపరుస్తామో రేపు మన యొక్క ఆ వృద్ధాప్యం అంత ఆనందంగా గడుస్తుంది, మన పోకడ అంత ఆనందంగా ఉంటుంది. హల్లెలూయ. కాబట్టి మన తల్లిదండ్రుల్ని ఆనందపరచాలి. ప్రాముఖ్యంగా మనల్ని కనిన మన తల్లిని ఇంకా మనం ఏం చేయాలి? ఆనందపరచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మేబీ మీలో కొంతమంది అనుకుంటున్నారు మా అమ్మ నా దగ్గరుంటే బాగుండని కదా. దేవుని స్తోత్రం కలిగిన గాక. సో ప్రార్థన చేయండి, కలిసినప్పుడైనా అమ్మను ఆనందంగా చూసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. మీరు గమనించిన తల్లిని ఏం చేయాలంట? ఆనందపరచాలంట. రే మన అంత మాత్రమే కాదు, ఇంకో వచనం మనం చూద్దాం. అదే సామెతలు గ్రంథం ఆరాధ్యం ఇరవై వచనంలో ఒక మాట చెప్తున్నారు చూడండి. నా కుమారుడా, ఆరాధ్యం 20 వచనం, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. హల్లెలూయ, దేవుని స్తోత్రం కలుగును గాక. సో నా కుమారుడు, నీ తండ్రి యొక్క ఆజ్ఞను నువ్వు పెడచెవను పెట్టొద్దు, రెండోది నీ తల్లి యొక్క ఉపదేశమును నీవు త్రోసివేయద్దు. హల్లెలూయ. తల్లి యొక్క ఉపదేశమును నువ్వు త్రోసివేయద్దు. తల్లి మనకి ఎన్నో చెప్తూ ఉంటుంది, మనం మన పిల్లలకి ఎన్నో చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు వారి వయసులో ఉన్నప్పుడు ఎన్నరు ఏ ఫీలింగ్ ఉంటుంది తెలుసా? నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. మీకు ఒక విషయం తెలుసా? అలా అనేవాళ్ళు నేను చదువుకున్నాను, నాకు ఆ తెలివి ఉంది, ఆ జ్ఞానం ఉంది అని అనుకుంటారు. చదువుకున్న జ్ఞానం వేరు, అనుభవంతో వచ్చిన జ్ఞానం వేరు. చదువుకున్న జ్ఞానం వేరు, అనుభవంతో వచ్చే జ్ఞానం వేరు. నేను ట్రైనింగ్ చేసేటప్పుడు పాఠాలు వింటాం కదా, ప్రసంగాలు వింటాం కదా, ఏయ్ ఉద్యమం వచ్చేది వెళ్ళిన తర్వాత మా సంఘంలో అలా చేసేయాలి, ఇలా చేసేయాలి, అలా నూరేయాలి, ఎలా నూరేయాలి అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత రివర్స్. అనుభవాలు వేరు, పాఠాలు వేరు, చదువు వేరు. అర్థమైందండి? దేవుని స్తోత్రం కలిగింది కాదు. ఇంటర్ చదివే 10th వరకు మామూలుగా ఉంటుంది. ఇంటర్ చదివేటప్పుడు బైపీసీ
ఈ సైన్స్ గ్రూపులు ఉంటాయి కదా, స్టడీ ఉంటుంది, స్టడీ తర్వాత ఏముంటాయి ప్రాక్టికల్స్ ఉంటాయి. యా ఎందుకు ప్రాక్టికల్స్? అనుభవం కావాలి. చదివింది ఒకటే కాదు, అనుభవం కావాలి. సో పిల్లలు తల్లిదండ్రులు మనకు చెప్పేది ఏంటి తెలుసా, వాళ్ళకి మనమేమనుకుంటాం తెలుసా, ఏయ్ నేను డిగ్రీ చదివాను, నీకేం చదువు లేదు, నువ్వు నాకు చెప్తున్నావా అంటారు. మన చదువుకున్న జ్ఞానం అయితే వాళ్ళది అనుభవంతో కూడిన జ్ఞానం. అది ఈ రెండింటి లేదు గొప్ప అంటే అనుభవంతో కూడిన జ్ఞానమే గొప్ప అంటాను. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. అనుభవంతో కూడిన జ్ఞానమే గొప్పది. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ తల్లి ఉపదేశమును నీవు త్రోసివేయకు. ప్రపంచంలో ది బెస్ట్ టీచర్ ఎవరో తెలుసా? అమ్మే. హల్లెలూయా. ది బెస్ట్ టీచర్ అమ్మే. ఎందుకంటే ప్రతీదీ కూడా అమ్మ నేర్పించకుండా మనకు రాలేదు. ఈరోజు మనకు అన్నీ వచ్చాక నీకేం తెలుదంటున్నావు, తినడం నేర్పించింది అమ్మ, బట్టలు వేసుకోవడం నేర్పించింది అమ్మ, నడవడం నేర్పించింది అమ్మ, మాట్లాడడం నేర్పించింది అమ్మ, అన్నీ నేర్పించింది అమ్మే. చివరికి ఇప్పుడు అమ్మనేమంటున్నావు, నీకేం తెలియదు ఊరుకో అంటున్నావు. మరి ఏం నీకేం తెలియదు, ఏం తెలియని వ్యక్తి నిన్ను ఎంత వ్యక్తిగా ఎలా చేసింది? అంటే మనం ఏదో కొద్ది గొప్ప చదువుకునేసరికి ఏదోగానే ఒక ఆయన అంటున్నాడు, చదువుకోకముందు అంట కాకరగా అన్నాడంట, చదువుకున్న తర్వాత కేకరగా అన్నాడంట. అలాగుంది. ఒక వ్యక్తి అంట చక్క ఈ చర్చికి వెళ్ళేటప్పుడు ఒక యవనస్తుడు చాలా ఆత్మీయంగా చాలా భక్తిగా చాలా ప్రార్థనాపరంగా ఉండేవాడంట. ఆ భక్తిని చూసి ఆత్మీయతను చూసి పాస్టర్ గారు ఏం చేశాడంట, పాపం వీడు ఇంత ఆత్మీయంగా ఇంత భక్తిగా ఉన్నాడు కదా, ఈయన ట్రైనింగ్ పంపిస్తే ఒక మంచి సేవ చేస్తాడు, ఒక మంచి పాస్టర్ అవుతాడని చెప్పేసి ట్రైనింగ్ పంపించాడంట. ఆడు 6 సంవత్సరాలు ట్రైనింగ్ చేశాడంట. 6 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత ఇదిగో యవనస్తుడు ట్రైనింగ్ చేసి వచ్చాడు కాబట్టి చక్కగా ఒక అరగంట వాకింగ్ చెప్తాడని చర్చిలో అవకాశం ఇస్తే అతను లేచి వాకింగ్ చెప్తే ఏమంటున్నాడని తెలుసా, మీరు ప్రార్థన చేసుకోవసరం లేదు, మీరు ఒకవేళ ప్రార్థన చేసుకుంటే కళ్ళు మూసుకు అక్కర్లేదు అంటున్నాడంట. అదేట్రా అంటే బైబిల్లో ఒక మాట ఉంది, మీరు అడగక మునిపే మీ అక్కర్లన్నీ నేను ఎరుగుదునే అని అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వేం చేయకూడదు, ప్రార్థన చేయ అవసరం లేదు. అంటే ఆ వచ్చిన ఒకటే ఆడికి వెళ్ళింది బుర్రలోకి, ఇంకేం వెళ్ళలేదు ఆడికి. తర్వాత ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకు అక్కర్లేదు. ఏంట్రా నీకు ఆధారం అంటే ఎక్కడుంది చూపించు బైబిల్లో కళ్ళు మూసుకోమని? ఉందా బైబిల్లో కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి అని? అన్నీ చెప్పవసరం లేకుంది. మనం దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి జ్ఞానం దాని. ఇప్పుడు కళ్ళు తీసుకుని మనం కళ్ళు తెరిచి మనం ఏకాగ్రత కలిగి ప్రార్థన చేయగలమా? మన కళ్ళు ఏదైతే చూస్తే మన ఆలోచన అంతా మన బుర్ర అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకని కళ్ళు మూసుకుని దేవుడిని చూస్తూ మనం ప్రార్థన చేయాలి. ఇక బైబిల్లో లేదు కాబట్టి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయక్కర్లేదు అంట మొదలెట్టాడంట సంఘంలో. ఇది ఎక్కడ గొడవరా బాబు, చదువుకున్నాక చదువుకోకముందేమో కాకరగాని మానం పిలిచేవాడు, చదువుకున్నాక కేకరగా అంటున్నాడు, ప్రార్థన అక్కర్లేదు అంటున్నాడు, కళ్ళు మూసుకు అక్కర్లేదు అంటున్నాడు, ఇంకా 4 రోజులు పోతే గుడికి వెళ్ళక్కర్లేదు అంటాడు. వీడు చదువుకున్న తెలివితేటలు ఎలా ఉంటాయి, అనుభవం అయితేనే కానీ మనకేమి తెలియదు. దేవుని స్తోత్రం కలిగింది కానీ తల్లి ఉపదేశము, తల్లే బెస్ట్ టీచర్. మనకి ఫస్ట్ టీచర్ అండ్ బెస్ట్ టీచర్ ఎవరంటే తల్లే. కాబట్టి తల్లి ఉపదేశమును మనం ఏం చేయకూడదంట, త్రోసివేయ. ఎందుకు త్రోసివేయకూడదు? తల్లి ఉపదేశాన్ని అంగీకరిస్తే, తల్లి మార్గంలో నడిస్తే ఎలాంటి దీవెనలు వస్తాయి చూడండి. 23 అధ్యాయము సాంగ్స్ ఆఫ్ సాంగ్స్ ప్రసంగ గ్రంథం, సారీ పరమగీతాలు 3 అధ్యాయము 11 వచనం చూద్దాం ఒకసారి. పరమగీతాలు 3 అధ్యాయం 11 వచనం. సియోను కుమార్తెలారా వేంచేయుడి కిరీటము ధరించిన సులోమోను రాజును గూర్చి చూడిడి, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడిడి, ఆ దినము అతనికి బహు సంతోషకరము. హల్లెలూయా. ఇదిగో దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు వాక్యం చెప్తుంది. సియోను కుమార్తెలారా, విశ్వాసులారా, ప్రార్థనా పరులారా, దేవుని దూతలారా, దేవుని బిడ్డలారా, మీరందరూ రండి. ఇక్కడ ఒక పట్టాభిషేకం జరుగుతోంది. ఎవరిదో తెలుసా? జ్ఞాని అయిన సులోమోనుది, మహాజ్ఞాని అని పిలువబడే సులోమోనుది. ఇతని యొక్క వివాహ దినమున ఇతని తల మీద గొప్ప కిరీటం ఒకటి ధరింపజేయబడుతుంది. ఎవరి చేతో తెలుసా?
తల్లి చేత. దేవుని స్తోత్రం కలిగినగా అతని తల్లి అతని తల మీద గొప్ప కిరీటము ధరింప చేస్తూ ఉంది. మీరందరూ చూడండి, ఆ దినమున అతనికి మహాసంతోషమగును. హల్లెలూయా. దేవుడు కిరీటాన్ని ఇస్తున్నాడు మనకి. ఎవరి చేతితో పెట్టేస్తున్నాడంట? హల్లెలూయా. అంటే దేవుడు అమ్మకిచ్చే ప్రాధాన్యత, దేవుడు తల్లికిచ్చే ప్రాధాన్యత చూడండి. సొలొమోను పట్టాభిషేకం నాడు, సొలొమోనుకి వివాహం నాడు, సొలొమోను తల మీద కిరీటం ఎవరు పెట్టాలి అని అంటే, ఇదిగో అనేకప్పుడు ఒక రాజు పట్టాభిషేకం చేయబడుతున్నాడు అనుకోండి, 12 మంది పూజారులు మంత్రోచ్చారణ చేస్తూ కిరీటాన్ని పెట్టాలి రాజుకి. కానీ అదే రాజు కిరీటం ధరించి వేసేటప్పుడు దేవుడు అవకాశం ఎవరికి ఇచ్చాడు తెలుసా? తల్లికి ఇచ్చాడు. అంటే వేద మంత్రాలు వల్లించే 12 మంది పూజారుల కంటే, 12 మంది పండితుల కంటే తల్లి గొప్పదనే కదా ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. సో ఆ కిరీటం ఎవరి చేత? తల్లి చేత ఆ కిరీటం ధరింప చేయబడుతూ ఉందంట. ఆ కుమారుడికి అది గొప్ప ఆనందం. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా మహిమ కిరీటాన్ని, ఆనంద కిరీటాన్ని, సంతోష కిరీటాన్ని, ఒక గొప్ప దీవెనకరమైన కిరీటాన్ని మనం పొందుకోవాలి అని అంటే, ఖచ్చితంగా మన తల్లిని మనము సన్మానించాలి. హల్లెలూయా. మన తల్లిని మనం గౌరవించాలి, మన తల్లిని మనం ప్రేమించాలి, మన తల్లి ఉపదేశమును మనము అంగీకరించాలి. సొలొమోను అంతటి గొప్పవాడు, అంతటి గొప్ప జ్ఞాని, అంత గొప్పవాడికి ఎలా మారగలిగాడో తెలుసా? తల్లి దగ్గర అతను నేర్చుకున్న పాఠాలు, తల్లి దగ్గర అతను నేర్చుకున్న పాఠాలు. దావీదు ఒక రోజు అండి పిల్లల దగ్గర కూర్చొని పిల్లలకి బోధించే అంత సమయం కానీ తీరిగ్ కానీ దావీదుకు లేదు. ఇప్పుడు మరి తల్లి, ఆ పిల్లల బాధ్యత ఎవరిదే? తల్లిది. అమ్మా తల్లులారా, మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి, సమయం ఉంటే టీవీ పెట్టి సీరియల్ కాదండి, పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని మంచి మాటలు చెప్పండి, పూర్వం జరిగిన స్టోరీలు చెప్పండి, పెద్దల గురించి చెప్పండి, దేవుడి గురించి చెప్పండి, ప్రార్థన గురించి చెప్పండి, పక్కన కూర్చొని పిల్లలతో స్పెండ్ చేయండి, టైం స్పెండ్ చేయండి. తల్లిగా, తల్లి పక్కన, ఒక తల్లిగా బిడ్డను పక్కన కూర్చోబెట్టుకుని వారికి బోధించండి, ఎందుకంటే నువ్వే గొప్ప టీచరు పిల్లలకి. హల్లెలూయా. అలాగా ఈమె చేసింది, బెత్సెబ అలా చేసింది కనుకనే తన కుమారుడు గొప్ప రాజు అయ్యాడు, తన కుమారుడు గొప్ప ఖ్యాతిగాంచాడు. ఈరోజు నీ పిల్లలకు అంత గొప్పతనం రావాలి అని అంటే, నీవు నీ పిల్లలకు కూడా నువ్వు అలాగా బోధించాలి. నిన్ను మించిన టీచర్ ఎవరో లేరు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. కాబట్టి అలాగ తల్లి దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి సొలొమోను అంత గొప్పవాడయ్యాడు. దేవుని మనకి మహిమ కలుగునుగా. అంత మాత్రమే కాదు, మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మనం అడుగుపెట్టి ప్రతి స్థలం వర్ధిల్లాలి అని అంటే, దేవుడు ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, స్వయంగా తన చేతితో రాశాడు రాతి పలకల మీద యెహోవా దేవుడు. ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? చదవండి నిర్గమకాండం 20:12 చూడండి ఒకసారి. నిర్గమకాండం 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా. ఇంత గొప్ప, ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది? నీవు దేవుడు నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా, నువ్వు దీవించబడినట్లుగా, నిండు 100 ఏళ్ళు సంతోషముగా తొలతీగుతూ వర్ధిల్లేటట్లుగా దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని అంటే, మనం చేయవలసింది ఏంటంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల్లిని తండ్రిని సన్మానించాలి. నేను ఒక కొద్ది రోజుల క్రితం నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, పిలిచారు. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వారు, వారి భార్య, వారి భర్త, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం అంతా కూడా కలిసి తల్లిదండ్రులకి ఇది చేశారు, షష్ఠీ పూర్తి చేశారంటే, షష్ఠీ పూర్తి అంటే ఆ ఆచారం పక్కన పెట్టండి, ఆ విధానాలు పక్కన పెట్టండి. వాళ్ళు అనుకున్నారు నా తల్లిదండ్రులకు సన్మానం చేయాలని. తల్లిదండ్రులని చక్కగా చిన్న ఫంక్షన్లా పెట్టి దగ్గర బంధువుల్ని, దగ్గర చుట్టాలని, దగ్గర స్నేహితుల్ని, దగ్గర వాళ్ళని అందరినీ కూడా పిలుచుకుని చక్కగా స్టేజ్ వేసి తల్లిదండ్రులని కూర్చోబెట్టి వాళ్ళకి దండలేసి సాల్వా కప్పి ఒక 4-5 సేవకులు పిలిపించి వాళ్ళ చేత ప్రార్థన చేయించారు. నిజంగా చాలా సంతోషించాను. మరి నేను కూడా ఒక దండ పట్టుకెళ్ళను కూడాను, పెద్దవాళ్ళు తండ్రి సమానం. సో అలాగా అది చూసిన తర్వాత నేను మా తల్లిదండ్రులకు కూడా చేయాలని అనుకున్నాను. ఈలోపు కరోనా వచ్చింది,
కరోనా వచ్చింది మరలా తగ్గింది తగ్గుతుంది మరలా చేద్దాం అని అనుకున్నాం దురదృష్టవశాత్తు నాన్నగారు దూరమయ్యా సో అప్పుడు అనిపించింది నాకు ఏదైనా చేయాలనుకుంటే చేసేయడమే ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు అంటే నా జీవితంలో నేను నాకు ఉండిపోయిన ఒక బాధ ఏంటి తెలుసా మా నాన్నగారు చనిపోయేటప్పుడు నన్ను చూడాలని కోరుకున్నాడంట మా ఇంట్లో ఐదుగురు మేము ఐదుగురు పిల్లలం ప్రత్యేకంగా సీన్కి ఫోన్ చేయండి సీన్కి ఫోన్ చేయండి సీన్ రమ్మనండి సీన్ రమ్మనండి సీన్ రమ్మనండి వెళ్ళలేకపోయాను నేను చివరికి వెళ్దామని అందరం బయలుదేరాం మామూలుగానే ఉన్నాడు తిరుగుతున్నాడు అన్ని బాగానే ఉన్నాడు చూడటానికనే బయలుదేరాం కొవ్వూరు వెళ్ళిన తర్వాత వార్త వచ్చింది సడన్గా అంతే మేము మామూలుగా చనిపోతాడన్నట్టు వెళ్ళలే నన్ను చూడాలని ఫోన్ చేశారు సో చూడడానికి వెళ్తున్నా అంతే చాలా బాధపడ్డారు ఒరే నిన్నే తలుసుకున్నాను చనిపోతా నీ పేరు చెప్తూనే చనిపోయాడు నా జీవితంలో ఒక లోటు కొరత ఇప్పటికి ఇంకా నాకు బాధించే విషయం అదే సో ఎందుకనంటే తల్లిదండ్రులకు మనం ఏం చేయాలనుకున్నా మన జీవితంలో చేయగలిగినప్పుడు చేసేయడమే దేవుని స్తోత్రం కలుగును కాదు హల్లెలూయ కూతురువైనా అల్లుడువైనా కొడుకువైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ కోడలవైనా ఒక తల్లిగా ఒక తండ్రిగా వారు మనకు జన్మనిచ్చారు కనుక వారిని సన్మానించాల్సిన బాధ్యత మనది దేవుని స్తోత్రం కలుగును కాదు కొంతమంది అంటారు ఒక ఆమె అంటుంది ఫేస్బుక్లో ఒక ఆమె పోస్ట్ పెట్టింది ఏంటి తెలుసా తల్లిదండ్రుల్ని చూసుకునే అవకాశం ప్రతి ఆడపిల్లకి ఉంటే ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా అనాథలుగా ఉండరని చెప్పి పోస్ట్ పెట్టింది వెంటనే నేను కూడా అంటించాను ఒక కూతురుగా నువ్వు ఆ మాట అంటున్నావు కరెక్టే ప్రతి కోడలో తల్లిదండ్రుల్ని అత్తమామల్ని తల్లిదండ్రులుగా చూసుకుంటే కూడా అలా అనాథలుగా కూడా మారరు అని అన్న కరెక్టే కదా అవునా కదా ఏదైనా సరే ఇప్పుడు ఒక కూతురుగా నువ్వు ఒక కోడలుగా నీ అత్తమామలను బాగా చూసుకున్నావు అనుకో నీ తల్లిదండ్రుల్ని నీ తమ్ముడు అన్న భార్యలు వాళ్ళు బాగా చూసుకుంటారు కదా కానీ మనం ఏం చేస్తాం తెలుసా మనం మన అత్తమామలను దూరం పెడతాం వాళ్ళకి తెలదా ఇదిగో మాడబడిసి ఎన్ని కౌర్లు చెప్తుందా వాళ్ళ అత్తమామలను మెడబెట్టి గెంటేసిందంట ఈవిడు కూడా అవకాశం కోసం చూస్తుంది గెంటెత్తి ఈవిడ అడుగుతాకి సరిపోదు ఏ మన అమ్మ నాన్న ఎందుకు గెంటావని ఈవిడ దెబ్బలాడతా కుదరదు ఏ మీ అత్తమామలను గెంటలేదా మా అత్తమామలను ఏం గెంటేశాను కదా సో ప్రతి ఒక్కరూ కూడా అత్తలో తల్లిని అత్తని ఇద్దరిని చూసుకోవాలి తల్లిని చూసుకోవాలి అత్తనే చూసుకోవాలి అలాగే తండ్రిని చూసుకోవాలి మా అమ్మగారిని చూసుకోవాలి అందుకని కొంతమంది ఏమంటారు తెలుసా అత్తగారులు వాళ్ళ అమ్మకు చూసేస్తుంది వాళ్ళ అమ్మను చూసేస్తుంది వాళ్ళ నాన్న చూసేస్తుంది అంటారు ఏలేమంటారు తెలుసా అల్లుడు మాంగారిని చూసేస్తున్నాడు అత్తగారిని చూసేస్తున్నాడు వద్దండి అందరం మన కుటుంబమే అయితే ప్రాముఖ్యంగా ఒక బిడ్డగా మాత్రం అత్తని తల్లిని ఇద్దరిని కూడా బాగా చూసుకోవాలి ఇద్దరు కూడా తల్లే మనకి తల్లే దేవుని స్తోత్రం కలుగును కాదు హల్లెలూయ రాజమండ్రిలో చెప్పాను కదా ఒక ఆంటీ గారు దేవుడిచ్చిన చుట్టాలు ఉన్నారని ఫస్ట్లో మేము పరిచయమైన కొత్తలో అత్త కోడలు వాళ్ళు కానీ తల్లి కూతుళ్ళు అనుకునేవాళ్ళం మేమే కదా ఎవరైనా సరే అమ్మనే తప్ప అత్తగారని పిలిచేది కాదు అమ్మనే పిలిచేది చనిపోయేదాకా కూతురుగానే అత్తగారు చూసేది అమ్మలాగానే కోడలు చూసేదండి నిజంగా అండి నిజంగా వాళ్ళని చూసి రూతు నయమి గుర్తొచ్చేది నాకు రూతు నయమైన సో కాబట్టి తల్లిని తండ్రిని మనం ఏం చేయాలి సన్మానించాలి అత్తని మామని కూడా మనం ఏం చేయాలి సన్మానం అప్పుడు దేవుడు మనల్ని ఊరికే వదిలేస్తాడా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట హల్లెలూయా దేవుని స్తోత్రం కలగను కానీ కాబట్టి ఈ లోకంలో ఏదైనా అత్యంత ఖరీదైనది అత్యంత విలువైనది అత్యంత గొప్పది ఏదన్నా ఉందంటే అది అమ్మ ప్రేమ రెండోది అమ్మ ఆదరణ అలాంటిదే అంతకన్నా గొప్పది ఏంటంటే మన యేసయ్య ప్రేమ మన యేసయ్య ఆదరణ హల్లెలూయ దేవుని స్తోత్రం కలిగిన గాక అందుకని అంటున్నాడు ఇదిగో ఒకని తల్లి వాని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఒక తల్లి మిమ్మల్ని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఒకని తల్లి అయిన వాడిని మరచడం అసాధ్యం ఒకవేళ మరిచినా మరచవచ్చేమో కానీ నేను మిమ్మల్ని
ఆయన తండ్రి తల్లి ప్రేమతో ఆయన పోల్చుకుంటున్నాడు. అంత గొప్ప ప్రేమ అంటే దేవుడే తల్లి ప్రేమతో పోల్చుకుంటున్నాడు అంటే అంత గొప్ప ప్రేమ తల్లి ప్రేమ. కాబట్టి తల్లికి విలువనిద్దాం, తల్లిని సన్మానిద్దాం, తల్లిదండ్రులని అత్తమామలను గౌరవిద్దాం, వారికి ఇవ్వాల్సిన విలువను గౌరవాన్ని వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మనం ఇద్దాం. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు మనము పొందుకున్నాం. దేవుడు అంటున్నాడు కదా కిరీటాన్ని ఇస్తానని, సొలొమోనుకి ఇచ్చిన కిరీటాన్ని దేవుడు నీకు కూడా ఇస్తాడు. సొలొమోను ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. సొలొమోను ఇచ్చిన దీవెన నీకు దేవుడిస్తాడు. నిన్ను ఏమాత్రం కూడా అనాథలుగా విడవడు, ఒంటరిగా మాత్రం విడవడు. మేబీ కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఈ మాటలు వింటూ అయ్యో నా తల్లి ఉంటే బాగుండు, నా తండ్రి ఉంటే బాగుండు అని అనుకుంటారు. ఒకవేళ లేకపోయినా మీరు బాధపడొద్దు, ఆయనే మనకి తల్లి తండ్రి అయి ఉన్నాడు కనుక ఆయన్నే మన తల్లిగా తండ్రిగా మనం చూద్దాం. ఈ లోకంలో ఉన్నంతకాలం ఒక బిడ్డగా తల్లిదండ్రులకి ఇచ్చే ఆ గొప్ప విలువను గౌరవాన్ని మనకిద్దాం. అటు కృప దీవెన గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకిచ్చునుగాక. దేవుడు యొక్క మాతృ దినోత్సవాన్ని దేవుడు మనలను బలపరిచి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దేవుడు ఇంతవరకు కూడా మనతో మాట్లాడి ఉన్నాడు. సో మరొకసారి ఆయన వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకని తల్లి వాని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఈ లోకంలో వెలకట్టలేనిది అతి గొప్ప విలువైనది తల్లి ప్రేమ, తల్లి ఆదరణ. అలాంటి ప్రేమను దేవుడే మెచ్చుకుంటున్నాడు, దేవుడే పోల్చుకుంటున్నాడు. కాబట్టి ఆయన్ని కొన్నాడు, నీకు దేవుడు అనుగ్రహించిన తల్లిదండ్రులు ఉన్నారు కనుక వారికి ఇచ్చే విలువను మనం ఇద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా, ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా తన తల్లి పట్ల ఆయన బాధ్యత నెరవేర్చుకున్నాడు. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో తల్లిని దుఃఖపెట్టించే వారు చాలామంది ఉన్నారు, తల్లిని తిరస్కరించేవారు చాలామంది ఉన్నారు, తల్లిని తరిమేసేవారు చాలామంది ఉన్నారు, తల్లిని దూషించేవారు కొట్టేవారు చాలామంది ఉన్నారు. వారి గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి దీపం కారు చీకట్లో ఆరిపోతుందని. అలాంటి శాపం మన మీదకు రాకుండా, మన తల్లిని మన ముదిమిలో నిర్లక్ష్యం చేయకుండా, మన తల్లిని మనం బిడ్డలా చూసుకుందాం, మన తల్లిని మనం ఆనందింపచేద్దాం, మన తల్లి యొక్క ఉపదేశమును మనం అంగీకరించి ఒక సులోమన వలె మనం దీవించబడదాం, దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదించబడదాం. అటు కృప దేవా మాకు అనుగ్రహించిన తండ్రి, మాకు అనుగ్రహించండి అని ప్రార్థించేద్దాం. మహోన్నతుడ మహాగణుడ నీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, మీకు వందనాలు. ఈరోజు ఒక తల్లి విలువేంటో, ఒక తల్లి ప్రాధాన్యత ఏంటో, ఆయా బైబిల్లో ఒక తల్లికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో మాకు మీరు నేర్పించారు, మీకు వందనాలు. కేవలం విని విడిచిపెట్టకుండా మేము దీర్ఘాయుష్మంతులు అగినట్లుగా, మేము నాయన సొలొమోను వలె ఖ్యాతి నుండి ఆశీర్వదించబడినట్లుగా మా తల్లిదండ్రులు మేము సన్మానించే వారిగా ఉండడానికి కృప చూపండి. మరి తల్లిదండ్రులని దూషించకుండా, అవమానపరచకుండా, తల్లిదండ్రులను దుఃఖపెట్టేవారిగా ఉండకుండా, తల్లిదండ్రులను శపించేవారిగాను, తిట్టేవారిగా, కొట్టేవారిగా ఉండకుండా, మరి లోబడి జీవించి నాయన నీ యొక్క దీవెనలు పొందుకునే కృప భాగ్యం అందరికీ దయచేయి. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని. మరి యొక్క మాతృ దినోత్సవం మరి మాతృమూర్తులను బట్టి మేమందరం కూడా ఇట్టి దీవెన పొందుకునే కృప మా అందరికి దయచేయమని. సమస్త మహిమ ఘనత ప్రభువాలు మీకు ఆరోపిస్తూ ఏసై దీయమైన కృపగలను బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియపర్లకు తండ్రి. ఆమేన్.